నమస్కారం. మనతో పాటు తనికెళ్ళ భరణి గారు ఉన్నారు. తనికెళ్ళ భరణి గారులో శివత్వము, నటత్వము, కవిత్వము, దర్శకత్వము, సాహిత్యం ఇన్ని ఉన్నాయి. అన్నిట్లో మళ్ళీ శివుడు ఉంటాడు. సో శివభక్తుడుగా కవిభక్తుడైన తనికెళ్ళ భరణి గారితో మాట్లాడదాము. మాట్లాడటమంటే మేము ఇద్దరం పాతికేళ్ళ నుంచి స్నేహితులము, నాకు ఆయన అగ్రజులు. నన్ను ఏకవచనంతో పిలిచే వారిలో ఒకరు. చాలా ఆత్మీయమైన బంధం మాది. మేమిద్దరం ఒక ఇంటర్వ్యూలాగా కాకుండా సరదాగా అనేక విషయాలు మాట్లాడుకుంటాము. అందులో నుంచి బోల్డ ఆనందము, బోల్డ విజ్ఞానము రావాలని కోరుకుంటూ. అన్నగారు నమస్కారం. సన్మంగళానుభవం. ఈ మధ్య ఒక పుస్తకం విన్నాను నేను. మామూలుగా రామచిలకలు ఉంటాయి కానీ ఈ శివచిలకలు ఏంటి అసలు? అది ఎంత ధైర్యం మీకు? మతం మార్చే అంటావా? రామచిలక అంటే రాముడికి సంబంధించిన చిలక అన్నం కాదు, అందమైన చిలక అని మాత్రమే. రాముడికి ఆపాదించక్కర్లేదు. అది అదే రమ్యమైనది. రమ్యమైనది చిలక అంతే. అయితే నాకు ఒక చిలిపి ఆలోచన, రామచిలక అంటారు కాబట్టి శివచిలక అని ఎందుకు అనకూడదు? దీనికి ఒక రీజన్ ఉంది. దాదాపు ఒక 10-15 ఏళ్ల క్రితం ఒక అభిమాని నాకు ఒక అప్పటికి సీడీలు అది వచ్చి ఇచ్చాడు. ఇస్తే ఓరో షూటింగ్ లేదు, పెట్టుకుని వింటున్నా. ఘంటసాల ప్రైవేట్ రికార్డ్స్ అవి, ఘంటసాల ప్రైవేట్ రికార్డ్స్. బాగా వాయిస్ బాగా నూతిలో లోలో ఉందన్నమాట. అందులో తంకన్న పాదాలు తడే తమనాలు దానే దానే దేవో యువచిలక దాదా నానే. ఇది రాగం. మళ్ళా విన్నా, మళ్ళా విన్నా, మళ్ళా విన్నా. ఓ శివచిలక శివచిలక. ఇది తమాషాగా ఉంది. వెంకన్న పాదాలు అంటాడు, శివచిలక అంటాడు. ఇదే తత్వం. సరే ఏముందిలే, ఆ తత్వమే ద్వైతం అనుకుని శివచిలకలు అని పేరు పెట్టి రాసేసా మొత్తం. ఇదే రాగం. ఇది తొండందేవరకి గండాలొద్దంటూ దండాలెడదాములే, ఓ శివచిలక ఉండాలెడదాములే. అమ్మో అరసున్న, అయ్యో అరసున్న, అమ్మో అరసున్న, అయ్యో అరసున్న, కలిపితే పూర్ణం కదా, ఓ శివచిలక చివరకు చూర్ణం కదా. మరి చెట్టు కింద ఎర్రిబాగు లోడు. ఎర్రిని బాగు చేసేవాడు దక్షిణామూర్తి. ఎర్రిబాగులు అంటే వాడు ఎర్రిబాగులోడు కాదు, మరి ఎర్రిని బాగు చేసేవాడు. మరి చెట్టు కింద ఎర్రిబాగు లోడు బోధలు చేస్తాడంట, ఓ శివచిలక బాధలు తీరేనంట. అన్నపూర్ణకు తోడు అదిగో బిచ్చగాడు, అన్నపూర్ణకు తోడు అదిగో బిచ్చగాడు, కవళం పట్టేస్తాడు, ఓ శివచిలక కైవల్యమిచ్చేస్తాడు. ఇవి శివచిలకలు. కొంచెం డెత్ కాన్సెప్ట్ని, కొంచెం కవిత్వాన్ని, కొంచెం పామరజన రంజకంగా రాసేసాను. రాసి ఏదో సందర్భంగా ఓ రాత్రి నేను బాలసుబ్రహ్మణ్యం చిన్న సభ సరదాగా కూర్చున్నాం. నేను పాడి గురుగారు ఇట్లా అనిపించింది, దీన్ని మీరు పాడితే బాగుంటుందంటే, లేదు భారణి. ఆయన ఆల్రెడీ కన్ను చెమరింది. ఆయన ఆయన అన్నాడు, లేదు భారణి. బాలమురళి, బాలకృష్ణ, బాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాలుగారు కొన్ని చెమరి అన్నాడు. ఆయన లేదు భారణి, ఇది మాధుర్యం కాదు, దీనికి కావాల్సింది భావమే కదా. నువ్వు పాడుతుంటే ఆ రాగ అలా బాగుంది ఫీల్, అలాగే ఉండనిద్దు, నువ్వే పాడు అన్నాడు. ఇక నేను సాహసం చేసి తప్పించుకోవడం కోసం అనలేదు ఆయన మాట. లేదు లేదు, ఎందుకంటే అంతకుముందు నాకు పాడాడు కదా. అది కళ్ళు చెమర్చే అన్నారు కదా. కానీ ఇది ఆ ఫీల్ నేను తేగలనా? మాధుర్యం అంటే కొన్నిట్లో కాఫీలో పంచదార ఎక్కువేస్తే పనకందాగా ఉంటుంది కదా, అంతే. అంతేత కాఫీ రుచి కావాలంటే అలాగే, అది అది ఆయన ఉద్దేశం అదనమాట. ఆ చిన్న చేదు ఉండాలి, ఆ భావం పలకాలంటే కవి హృదయం చిన్న మాధుర్యరహితంగా ఉంటుంది అనుకున్నాడేమో. అంటే అలాగే మొత్తానికి ఇది ఈ ఏడాది లేటెస్ట్ అంటే దాదాపు ఒక నెల క్రితం. అంతేనా? అంతే లేటెస్ట్. అందుకని ఇగో ఇదిగో తమాషా ఒకటి, ఇగో ఇవి, ఇది శివచిలకలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఆ శివుడు రామచిలకనగానే మామూలుగా ఆకుపచ్చ రంగుతో ఉంటుంది. మీరు మొత్తం బూడిద పూసేసి నలుపు రాసేసి ఈబూది రేఖలు గీసి ఎర్రబోట్లు పెట్టేశారు. అవునా? శివుడు కూడా రాముడు కూడా శివుడు చేసేశారు అని అని అందరూ నన్ను తిడతారనే ఉద్దేశంతో బ్యాక్ కవర్లో ఇలా. అదే ఇది ఇది చిలక, మళ్ళీ రామచిలక చూపించి మళ్ళీ వైష్ణవం, రెండు ఒకటే అనడానికి. దీని వెనకాల ఏం రాశానంటే,
శివుడే కేశవుడు, కేశవుడే శివుడు, శివుడే కేశవుడు, కేశవుడే శివుడు, రెండు ఒకటేనంట ఓ శివ చిలక, ఒకటే రెండు నంట. అంతే దాంతో ఆది శంకరాచార్యుల అద్వైతాన్ని మీరు ఇదిలో చూపించారు. చూపి ఆ జిమ్మిక్ జిమ్మిక్ చేస్తూ ఫస్ట్ అంతా శివరూపాన్ని చూపించి వెనకాల మళ్ళీ ఒరిజినల్ రామరూపాన్ని చూ రామచిలికని చూ శివచిలికని ముందు చూపించారు, రామచిలిక వెనకాల పెట్టారు. ఇద్దరు ఒకటే అని మీ ఉద్దేశం. మీరు విన్న ఆ ఘంటసాల పాడిన తత్వం ఎవరు రాసిందో అది? అది తత్వంగా జనరల్గా ఏమిటంటే అనానిమస్ ఎవరు పాత తత్వాలు ఉంటాయి కదా, జనరల్గా వాళ్ళకి పేర్లు ఉండవు, ఎవరో ఉండు. పాపం బాలుగారు మన బాలమురళీకృష్ణ గారు కూడా చాలా శివత చాలా తత్వాలు తత్వాలు కూడా రాశాడు కదా, పేర్లు దొరకవు, చాలా తక్కువ దొరకడం. మామూలుగా మీరు సినిమాల్లో విలన్గా రేపులు చేసుకుంటూ క్రూరంగా మాట్లాడుతూ పూలు కోసుకుంటూ అన్నట్టు చెప్పాము, అంటే కే విశ్వనాథ్ గారు ఆ ఉదాహరణ ఎందుకు చెబుతున్నాను, సత్యనారాయణ ఆయన మామూలు బాగా కరుడుగట్టిన విలన్గా ఉన్న సందర్భంలో నేను మారుస్తాను, నీ కొత్త రూపు తీసుకొస్తానని చెప్పేసి బలిపెట్టం అనుకుంటాను. నాకు కంప్లీట్ అంత ఒక క్యారెక్టర్ పాత్ర వేయిస్తాడనమాట. అదేంటి గురువు గారు, నేనేదో 4 రేపులు 2 ఫైట్లు చేసుకుంటే హ్యాపీగా విలన్గా బాగుంటున్నాను, నన్ను తీసుకొచ్చి క్యారెక్టర్ అంటారు ఏంటి అని అన్నాను నేను. అయితే ఆ సినిమా వచ్చిన తర్వాత నా మొత్తం నాకు చాలా పెద్ద పేరు వచ్చింది. తర్వాత చాలా సినిమాలకు నాకు అది ప్రాతిపదిక అయింది అన్నట్లుగా మీరు హాయిగా రేపులు చేసుకుంటూ విలన్గా ఉంటూ క్రూరంగా ఉన్న వాళ్ళల్లో మీలో ఈ కవిత్వము, ఈ శివుడు ఎప్పుడు తగిలాడు మీకు, శివుడు ఎప్పుడు తగిలాడు మీకు? ఈ తమాషా ఏమిటంటే అది రివర్స్. యాక్చువల్గా మొదటి నుంచి నేను ఆరంభం నుంచి కూడా నాటకాలు వేస్తున్నా. అసలు నాకు చాలా అఖండమైన కీర్తి ప్రతిష్టలు వచ్చిన సినిమా శివ. అవును, అది కూడా మీ శివనే, శివుడే. అయితే అందులో నెగిటివ్ క్యారెక్టర్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే బేసిక్గా నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ వేసినప్పుడు వాడి భాష మార్చుకోవచ్చు. ఒక యాస ఉంటుంది, గెటప్, ఒక విచిత్రమైన గెటప్, అంటే మెల్లకన్ను పెట్టచ్చు లేదా కళ్ళద్దాలు పెట్టచ్చు. యాస మారుతుంది, వేషం మారుతుంది, భాష మారుతుంది, ఇంకోటి వ్యక్తిత్వం బయటికి కనపడే లోపల వేరే డ్యువల్ పర్సనాలిటీస్, అంటే బయటికి చాలా ఉత్తముడిగా ఉండి దుర్మార్గుడిగా ఉండట్టు, దుర్మార్గుడిగా కనిపించి ఓ సైకో, ఇట్లా రకరకాల. సో ఈ గ్రాఫ్స్ ఇలా 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 ఇలా. సో దేర్ ఈజ్ మచ్ టు పర్ఫామ్, అవకాశం ఎక్కువ ఉన్న. అందుకని దాదాపు ఒక 100-200 దాకా నేను అప్పట్లో నువ్వు అన్నట్టు ప్రసిద్ధమైన విలన్. అందుకని గటప్పులు మారుస్తుండేవాడిని, ఓ దానికి గిరిజాల జుట్టు, ఓ దానికి కూలిపిరికాయ, ఇట్లా. అంటే విలనీగా విలన్గా తొలి గుర్తింపు వచ్చింది ఆ సినిమా అంటారా, శివ అంటారా? నేను నెగిటివ్ షేడ్ అంటారు దాన్ని. నెగిటివ్ షేడ్లో నేను చాలా సినిమాలు చేశాను, అందులో మాతృదేవులు కర్కోట కూడా ఏది విలన్. అదే ఎంత కర్కోట కూడా అంటే నాజర్ హీరో, మాధవి హీరోయిన్ ప్రధాన పాత్ర. నేను ఆ అమ్మాయి మీద కన్నేస్తాను, పిల్లలున్న పిల్లల తల్లి. అందులో విశేషం ఏంటంటే నాజరు తాగుబోతు కానీ గ్రాడ్యువల్గా ఇంటర్వల్ తర్వాత మారుతాడు వాడు. మారి బాగుండి ఉన్న టైంలో నేను పొడి చేస్తాను, పొడిచి చంపేస్తాను. ఆ షాట్ తీశారు, పొడిచి చంపేశాక టాప్ యాంగిల్లో శవాన్ని ఇలా దాటుకుంటూ వెళ్ళడం. సినిమా చూస్తున్నప్పుడు నాకే వాళ్ళు జల్లు మంది. ఆ తర్వాత ఎక్కడో నేను చాలాసార్లు చెప్పాను, నేను పేపర్ చదువుకుంటున్నా ఇంటి ముందు అక్కడ కూర్చొని, కూరలు తెచ్చే ఆవిడ ఇలా చూసుకుంటూ వెళ్ళి, ఏంది సారు అట్లా అట్లా చంపినవు ఆ సినిమాలో అంటే నెగిటివ్గా విలన్ కదమ్మా అందుకని పొడిచావా, ఎంత విలన్ ఎంత అన్ని సార్లు పోవడం వలన మంచిగా అనిపించలే అంది పాప. అంటే పరమ క్రూరుడుగా ఉన్నాను అనేది ఎస్టాబ్లిష్ చేసింది, ఎస్టాబ్లిష్ అయిపోయింది. అట్లాగా అది యాక్చువల్గా అది నా ఫస్ట్ నాకు నాటకాలు వేస్తూ అవన్నీ చేస్తూ విలన్ నుంచి శివతత్వం ఏ అవ్వలే. మా ఇంట్లో శివారాధన ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఒక సంఘటన నన్ను కొంచెం ఎక్కువ కదిలించింది, తద్వారా పుట్టింది ఆటగాదిరా. అంటే ఏంటి ఆ సంఘటన? 1998-99 ఆ ప్రాంతాల్లో నేను మా గురువుగారు రాళ్లపల్లి గారి ద్వారా ప్రభావితుణ్ణి. తరచూ శబరికి వెళ్తుండేవాడు, ఎందుకంటే చెన్నైలో ఉండేవాళ్ళం, మేము పెడుతుండేవాళ్ళం. అయితే నాకు మా గురువుగారి పట్ల అపారమైన భక్తి, ఎందుకంటే ఆయనకి మగపిల్లలు లేరు కానీ నన్ను పుత్రవాత్సల్యంతో పెంచాడు. నేను అన్నట్టు
చాలామందికి ఉన్న సినిమా కష్టాలు నాకు లేవు. నా కష్టాలు ఏమన్నా పడితే ఇక్కడేదో పడ్డానేమో కానీ కొన్ని ఒక మధ్యతరగతి కుటుంబంలో లాగా సినిమాలకు వెళ్ళకపోయే ముందు పడ్డారు. అది కూడా మా గురువుగారి సాహచర్యం. ఆయన చాలా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉండేవి. ఆ కుటుంబ సభ్యుడిగా ఉండేవాడిని నేను. నేను మా ఇంట్లో కన్నా ఎక్కువ అక్కడ ఉంటూ ఉండేవాడిని. చెన్నై వెళ్ళి మెడ్రాస్ వెళ్ళిన తర్వాత మెడ్రాస్ వెళ్ళక ముందు ఇక్కడ కూడా చిలకలు కూడా ఇక్కడే అసలు కష్టాలన్నీ. నేను నాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దానికి పెద్ద ప్రాబ్లం లేదు. మా నాన్నగారు ఏదో సంపాదిస్తున్నారు, ఓకే. గురువుగారు విపరీతమైన దానగుణం వల్ల ఎక్కువ నష్టపోయి అప్పులు పాలైపోయాడు. ఇక్కడ విపరీతం నాటకం వేస్తే అప్పులు అయిపోయావు ఆయనకి. నాటకానికి వచ్చే అమౌంట్ 2,00,000 అయితే ఖర్చు 10,000 అయ్యేది. ఇట్లా అప్పులు. సో ఇంట్లో ఉన్న అన్నీ తాకట్టు పెట్టేసి ఆ క్రమంలో నేను ఐ వాజ్ ఫిజికల్ విట్నెస్ అక్కడ. ఇప్పుడు ఆ గురువుగారింట్లో ఉన్నప్పుడు ఆ కష్టాలు నావే కదా. సో నేను అంతే బాధపడుతుండేవాడిని. ఏదో అప్పటికి మేము సహాయం చేసే స్థితి, మా నిరుద్యోగం. అప్పుడే బీకాం పాస్ అయిన. బట్ వన్స్ మేము చెన్నై వెళ్ళిన తర్వాత, ఆయన సంపాదన పరుడైన తర్వాత, నేను చెన్నై వెళ్ళాక ఇంకా మాకంతా రాజభోగాలే కదా. అసలు నేను కష్టం అంటే సినిమా కష్టాలు నాకు జీరో. వేళకి భోజనం ఆయనే వండి, ఆవిడ ఆవిడ ఎక్కడన్నా వేరే పని మీద ఉన్నా ఇంట్లోకి రాకపోయినా ఈయనే వండే పంతులు లేవయ్యా మంచి జీడిపప్పు ఉప్మా అనేవాడు అనమాట. వెళ్ళి భోజనం చేసేవాడు. ఆయన అద్భుతంగా ఉండేవాడు కదా. అద్భుతమైన ఉంట మామూలు కాదు. పైగా నేను అసిస్టెంట్ని ఆయనకి అనుకో. నేను ఆయన ఆధారపడి బతుకుతుంటే నాకు చిన్న రూమ్ ఇచ్చాడు. ఆయన రూమ్లోనే ఆ ఇంట్లోనే ఓ చిన్న సపరేట్ రూమ్. నా అసిస్టెంట్లు వచ్చేవాళ్ళు. నేను ప్రయత్నాలు చేస్తున్నా. వాళ్ళు న్యాయంగా భోజన టైంకి వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోతున్న టైంకి ఈయన ముందు వచ్చేసి ఏమా ఎవరితో ఉంటాం మీకు రావయా అని నా అసిస్టెంట్లు కూడా భోజనం పెట్టి అలాగా మాకు శబరి అలవాటు అయ్యే క్రమంలో శబరిమలకి వెళ్తుండేవాడిని. నాకు ఆయన ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాక శబరిమల దగ్గర చెన్నైకి కంపారిటివ్గా ఇక్కడికి వచ్చాక నాకెందుకో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అని శివమాల అలవాటు అయిపోయింది. శివమాల శివమాల అంటే శివదీక్ష. సేమ్ దీక్ష అంటే బ్రహ్మచర్యము ఏకభుక్తము అదే నేలపైన అనుకోవటము. అయితే తేడా ఏమి లేదు. అక్కడైతే శబరికే అంటే అక్కడికి అయ్యప్ప దగ్గరికే వెళ్ళాలి, శబరిమలయే వెళ్ళాలి. శివదీక్షకు అదేం లేదు. ఎక్కడ శివుడు ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు అన్నమాట. తద్వారా ఏం జరిగిందంటే మొత్తం మన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇంకొకటో రెండో ఉన్నాయి నాకు అంతే. అలా అన్నిటికీ వెళ్ళి అలా అంటే మొట్టమొదటిగా మీరు అయ్యప్ప మాల కంటే శివమాల వేశారా? ఫస్ట్ అయ్యప్ప 10 ఏళ్ల పాటు వెళ్ళా. ఎప్పుడైతే నేను ఇక్కడికి 1994 ఇక్కడికి వచ్చేసాను, ఓకే, నాకు సడన్గా శివదీక్ష తీసుకుంటే బాగు. ఇప్పుడు నేను ప్రస్తుతం శివదీక్షలోనే ఉన్నా. మొన్న శివరాత్రికి వేశాను. అంటే జనరల్గా ఈ పీరియడ్ శివరాత్రికి విడుస్తారు అందరూ. నేను ఆ రోజు వేశాను. అంటే నాకు ఏడాదికి ఒక 2 సార్లు ఎప్పుడు మనస్సు బాగాలేకపోయినా ఇప్పుడు ఎక్కువ బాగున్నా. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు? ఎక్కువ బాగుంది నీకు. ఓకే. అంచేత శివమాల వేసేసాను అన్నమాట. వేసేసి ఇది అంచేత మాకు ఆరంభం నుంచి అది ఉంది. ఈ ఘటన, ఈ శబరిమల ఘటన అన్నామే, ఇక్కడికి వచ్చిన తర్వాత 1998 ఆ ప్రాంతాల్లో ఓ రోజు అభిషేకం చేసుకోవడానికి వెళ్తుంటే ఒక న్యూస్ ఏమిటంటే శబరిమలలో శిఖరం కూలి 200 మంది తెలుగువాళ్ళు ఒక విధమైన దుఃఖానికి లోనయ్యా. ఏమిటంటే 200 మంది అంటే 200 కుటుంబాలు అంటే 1000 మంది ఆల్మోస్ట్ 1000 మంది ఆధారపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ఇప్పుడు దీక్ష తీసుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదో ఆశ, ఈ దీక్ష తీసుకుంటే బాగుపడుతుంది, లేదా ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, జీవితం బాగుంటుంది, దుర్వ్యసనాలకు దూరంగా ఉంటాయి, ఏదో ఒక ఆశతో ఆశయంతోటే కదా మాల వేస్తాడు. లేకపోతే మొక్కు తెచ్చుకోవడానికి అదే ఆ మొక్కెందుకు ఏదో ఏదో అనుకుంటాడు. అది అయ్యాక ఏదైనా శబరిమలకి వెళ్ళే వాళ్ళు 99% ఏమిటంటే దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం 40 రోజుల పాటు. సో మండలం అంటే 40 రోజులు. దీనిలో రహస్యం ఒకటి ఏమిటంటే 20 రోజుల్లో మనం ఏమిటంటే ఈ టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి శరీరం నుంచి. 20 రోజులు ఎనర్జైజ్ అవుతాం. అది అంచేత మండలం పూర్ణం చేసినప్పుడు ఆరోగ్యం మానసికంగా సైంటిఫిక్, అది ఇట్స్ అ సైంటిఫిక్ రీజన్. ఇప్పుడు మొన్న
రెండేళ్ల క్రితం ఒక జపాన్ సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నెలకు ఒకసారి ఉపవాసం చేస్తే వాడు చాలా ఆరోగ్యంగా ఉంటాడు అంది. నెలలో ఒకరోజు నెలకి కొన్న నెలకు కొన్నాళ్ళు కొన్నాళ్ళు. అది మనం మన భారతీయులు మన వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు? మరి ఎందుకు ఎన్ని నోబెల్ ప్రైజ్లు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వలేదు అంటే ఎందుకు ఎందుకు బాగుంటుందో చెప్పాడు అతను సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్. ఏమిటంటే ఎప్పుడైతే నువ్వు అన్నం తినవో లోపలికి ఏం పంపించవో దానికోసం వెయిట్ చేస్తున్న ఈ లోపల కణాలు ఏవైతే ఉంటాయో అవి నీ స్టోరేజ్లో ఉన్న ఆ పాత సెల్స్ని డెడ్ సెల్స్ని ఆ పాత కొవ్వుని వాటన్నిటినీ తినేస్తుందన్నమాట. సో ఇలా నెలకి కనుక రెండు సార్లు ఉంటే ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ ఫిజికల్గా జరిగిపోతుంటుంది, ఇంకా ఇంకా ఆరోగ్యం బాగుంటుంది. ఈ లాజిక్ చెప్పినందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్. సో దిస్ ఈజ్ ద మనం ఆచరిస్తున్నాం ఎన్నో ఏళ్ల నుంచి, కానీ వాడు సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేసి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో అట్లాగా ఇంత అది ఈ రెండు వేల మంది చచ్చిపో ఈ చచ్చిపోయినప్పుడు దుఃఖం పడుతూ అప్రయత్నంగా నా నోట్లోంచి, అంటే అంతకుముందు శివానందలహరి సౌందర్యలహరి చదువుకునే క్రమంలో క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం, మహానుభవ నువ్వు ఆడుకోవడానికే ఈ పావుల్లాగా సృష్టిస్తావా అని ఆదిశంకరాచార్యులు వరకు క్వశ్చన్ చేసినట్టు, ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు, ఇది అప్రయత్నంగా నా నోట్లోకి వచ్చేసి ఆటగదరా శివ ఆటగద కేశవ ఇంతవరకు వచ్చింది. ఆటగదరా అది 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 రాగయుక్తంగా వచ్చింది. మళ్ళీ దానికో కార్యకారణ సంబంధం, వాగేయకార లక్షణం కదా అది, అది దానికి కార్యకారణ సంబంధం చెప్పు. ఇది రాగయుక్తంగా రావడం మధ్యమావతి రాగంలో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అప్పటికి నేను 18 నెలలుగా సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నా మా వీణాపాణి గారి దగ్గర. నేను ఆ టైంలో కరెక్ట్గా ఆ టైంలో సంగీతం జోలికి ఎందుకు వెళ్ళారు చెప్తా. ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ. ఇది మధ్యమావతి. ఎందుకు మధ్యమావతిలో అలా పాడానంటే ఆటోమేటిక్గా వచ్చింది అది. ఆటోమేటిక్గా అంటే అప్పటికి నేను 18 నెలలుగా సంగీతం నేర్చుకుంటూ గత 2 నెలలుగా మధ్యమావతి రాగం మీద పొద్దు నుంచి సాయంత్రం దాకా, అంటే ఇక్కడ కూర్చునేవాడిని, ఇక్కడే కూర్చొని హార్మోనియం మీద ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. హార్మోనియం నేర్చుకున్నారా? హార్మోనియం నేర్చుకున్నా సంగీతంలో భాగంగా. షూటింగ్ కరెక్ట్గా 9 గంటలకి వెళ్ళిపోతే 8కి బయలుదేరాడు. షూటింగ్ లేదు అంటే మధ్యాహ్నం 1 గంట దాకా వాయించి భోంచేసి పడుకుని మళ్ళీ లేచి మళ్ళీ హార్మోనియం. అట్లా దాదాపు ఒక 2 నెలల నుంచి మధ్యమావతి రాగం. ఆ సంగీతం ఎందుకు ఇందాక నువ్వు అడిగావు, ఎందుకు సంగీతం జోలికి ఎందుకు వెళ్ళి, ఇంత జోలు అంటే ఇది ఒక కామెడీ ట్రాక్. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర మురళీధర్ మందిర్ రైల్వే క్వార్టర్స్ 221/1 చిలకలగూడ, అది నా ఏరియా అడ్రస్. మురళీధర మందిర్ అని ఉండేది, అది నార్త్ ఇండియా వాళ్ళది. ప్రతి సంవత్సరం అక్కడ హరికథ మన చేస్తారు కదా, నవరాత్రులు చేసినప్పుడు హరికథ పెట్టించేవారు. ఆ 7 రోజులు 8 రోజులు 10 రోజులు భారతం భాగవతం ఏదో ఒకటి రామాయణం చెప్పు. అది దానికి నేను విపరీతంగా, ఎందుకంటే సంభ్రమాశ్చర్యాలు అన్నమాట. అతను చెప్తుంటే కథ, ఉదాహరణకి కురుక్షేత్రం చెప్తున్నాడు, ఒకడే మనిషి ఉంటాడు, కానీ అతను చెప్తున్నప్పుడు ఇలా అని చెప్తుంటప్పుడు వాడు కృష్ణుడు అయిపోతాడు, ఇలా అన్నప్పుడు అర్జునుడు. హరికథలాగానా? హరికథే, హరికథ చెప్తున్నాడండి, హరిదాస్ కథ చెప్తున్నట్టప్పుడు నా ఊహ మాట ఇలా అంటుంటే కళ్ళ ముందు పిక్చర్ మొత్తం సీను మ్యూజిక్. సో ఒక వ్యక్తి విశ్వరూపం, ఒక వ్యక్తి యొక్క కళా విశ్వరూపం హరికథ అంటే. సమాహార కళ కదా. అవును, సర్వకళ్ళ సమాహారం. సమస్త కళ్ళలు, వాడు డ్యాన్స్ చేస్తాడు, పాట పాడతాడు, పద్యం పాడతాడు, యుద్ధం చేస్తున్నాడు, కథ చెప్తాడు. అతను ఆ హరిదాసు బాణం వదిలేటప్పుడు ఇలా చిడతలు ఉంటాయి కదా, ఛాక్ ఛాక్ అంటున్నప్పుడు బాణం రిలీజ్ అయిన శబ్దం అందులోంచి వచ్చేది. అంటే నేను అంత ఇమాజిన్ చేసుకుని, అంటే వెంటనే ఏం చేసేవాడిని, ఇంటికి వచ్చి ఓ బుట్టేటు వేసుకుని ఓ లుంగి కట్టేసుకుని అక్కడ వావి లేకుండా ఆ మెళ్ళ వేసేసుకుని చెమట, పూర్వం చెమటను ఉండేది, ఏది ఈ బొగ్గులు అది అది చెడత
మా పిల్లలందరినీ సమకూర్చుకుని ఏం చెప్పి ఉండను, ఏదో ఏదో పాద్యమో పాటో. సో నేను కళాకారుణ్ణి లేదా ఆర్టిస్ట్ని ఈ రసజ్ఞత సంగీతం పట్ల సాహిత్యం పట్ల అభిరుచి కలగడానికి ఆ హరికథ హరికథే. ఎవరు జరిగేదండి కోటమారిది? అది అంత పెద్ద నరసింహారావు ఆయన పేరు. అంతవరకు నాకు ఎందుకంటే ఈ మధ్య నేను చాలా ఇంటర్వ్యూలు ఇలా ఈయన పేరు ఇలా హరికథ గురించి చెప్తున్నా. మా తమ్ముడు ఆ ఫోటో సంపాదించి ఈయన పేరు నరసింహారావు గారు ఇంటి పేరు ఏదో ఇది అంటే ఆ గంటసేపు నేను బాహుబలి సినిమా చూస్తున్నా, సినిమా చూపించే సినిమా చూస్తున్నట్టు ఉండేవాడిని అలా ఊహించుకుని. సో ఈ రస ఏదైతే ఈ రసన ఇది ఉందో ఇది ఎలా అయినా ఈ సంగీతం నేర్చుకోవాలి తపల కట్ చేస్తే గరిమెళ్ళ నరసింహారావు గారు ఉండేవు. ఎవరు? జానకి, ఎస్ జానకి గారు బావగారు ఆయన. వాళ్ళ చెల్లెల్ని పెళ్లి జానకి గారి చెల్లెల్ని భర్త ఆయన అన్నమాచార్య సంగీత కళాశాల సీతాఫల్ మండిలో పెట్టినప్పుడు నేను వెళ్ళి మృదంగం ఆ మృదంగం నేర్చుకోవడానికి. సో ఈ కార్యకారణం ఎలా ఉంటుందంటే అప్పుడే తూర్పు పడమర సినిమా వచ్చింది 77 ప్రాంతం. కమల్ హాసన్ అందులో మృదంగం వాయిస్తుంటాడు. ఒకసారి చేతికి తాళం కట్టేసి వెళ్తే వచ్చేవాడుకు టంగటంగనవన వినడానికి చాలా అద్భుతంగా అనిపించి దట్ ఈస్ ద రీజన్ ఎరా ఏం నేర్చుకున్నాడు నాకు మృదంగం. సరే ఏదో 10 రూపాయలు ఎంతో అప్పుడు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే కాలేజీ నుంచి రాగానే అక్కడికి వెళ్ళి ఒక నెల 2 నెలలు అయ్యేటప్పటికి ఇంటికి వచ్చే తలుపుల మీద ద్వారబంధం పడితే అదే మృదంగం ఇంటికి కొంప కూలి చేస్తావు అని మా అమ్మ జోకేసేది. సజావుగా సాగుతున్న ఈ సంగీతంలో సడన్గా నరసింహారావు గారు, రే నెక్స్ట్ కొత్త పాఠం చెప్తున్నాను, సంగీతం అంటే ఏమీ లేదు లెక్కలు అంత ఈజీ అని. తాళములు అయ్యా నా గుండెల్లో లెక్కలంటే భయమా బాబు? ఇప్పటివరకు బాగానే ఉంది, ఇప్పుడు లెక్కలు అంటున్నాడినా మనకు తీసివేతలు కూడి లెక్కలు బాధారాలు ఇవేం రావు అని మరణం నుంచి మానేసే నేను. లెక్కలనేసరికి అయిపోయింది బండి గుండె అయిపోయింది అంత ఈ మృదంగం 0. ఆ తర్వాత కొన్నాళ్ళకి వేరే చోట అమృతవాణి విద్వాంసుడి విద్వాంసుడి లోక లెక్కలు అనేటప్పటికీ నాశనం కట్ చేస్తే కొన్నాళ్ళకి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. బ్రహ్మానందం గారని వయలినిస్ట్ ప్రసిద్ధ వయలినిస్ట్ ఆఫీస్ తర్వాత దాని ద్వారా వెళ్ళారు మళ్ళీ. ఆయన వాయిస్తే నాదం అద్భుతమైన నాదం వస్తుండేది. నేను వాయిస్తుంటే రంపంతో చక్కని కోస్తే రా పుట్టురాలిన సౌండ్ అన్నమాట. అది సవ్యంగా అదే కొన్నాళ్ళు లేదు. ఆ సారి సాపాసాలు నేర్చుకోవడానికే నాకు 2 నెలలు పట్టింది. కంటిన్యూటీ లేదు కులర్. ఇప్పుడు సాధన నిరంతరం చేయాలి మధ్య మధ్య మధ్య. సో మొత్తానికి ఏకాగ్రత కుదరలేదు. అది పోయింది వైలు. కాకపోతే దీనివల్ల ఒక ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే అది నేర్చుకోలేకపోయాం దాని మీద అభిరుచి పెరిగి ఎవరన్నా సంగీతం పట్ల అంతే కదా వాద్యంతో మొదలైంది మీ సాధన అంతే కదా వాయిద్యాలతో. నేను నేర్చుకోలేకపోయాను ఎంత బాగా వాయిస్తున్నాడు వైలిన్ పున్నకూడు వైద్యనాథన్ ఇట్లా సంగీత సభలకు వెళ్ళడం సంగీతం వినడం ఇట్లా ఇట్లాగా సంగీత అభిరుచి ఆరంభమైంది. అభిరుచి ఆరంభమై నాకు ఇంకా నా తర్వాత సినిమాలు ఇండస్ట్రీ అలా వచ్చి నాటకాలు అంతా అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు 5 ఏళ్ళు వచ్చాక రమణమూర్తి అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చి, సార్ నాకు సినిమా, నేను సంగీత విద్వాంసుడిని, కాస్త సినిమాల్లో ఏమైనా అవకాశం ఉంటే చూడండి. నేను అంత వెంటనే టకామని కష్టం అండి, కొన్నాళ్ళు అలా కలుస్తున్నాను అడప దడప అని వెళ్ళిపోయాక నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు ఎలాగ రాలేదుగా సంగీతం, మా పిల్లలకైనా నేర్పుదాం అనే ఉద్దేశంతో. చిన్నపిల్లలు కదా ఈజీగా వస్తుంది ఇప్పుడు, అప్పుడు మనకు అవకాశం లేకపోయింది అని ఏం చేశానంటే మళ్ళీ ఈ మాట వచ్చినప్పుడు చిన్న అయ్యా రమణమూర్తి గారు మీరు ఉపకారం చేయాలి. ఏంటంటే ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తా, ఈలోగా మీరు మా పిల్లలకి సంగీతం నేర్పండి అని. ఆయన అన్నాడు, నేను ఎప్పుడు ఎవరికి నేర్పలేదండి అని. దాన్నే ఉందండి సార్, ఇప్పుడు నేను మొదలెట్టండి ఏముంది. ఆయన మా మాట మొత్తానికి ఒప్పుకున్నాడు. పొద్దున్న 6 గంటకు వచ్చాడు. ఆరింటికి ఆయన వస్తే ఆయన వచ్చాక వీడు లేచి పడుకోముకుని పాలో కాఫీయో బోర్న్విట తాగి వచ్చేటప్పటికి 7 అయ్యింది. సో 6 గంటల నుంచి వెయిటింగ్ కదా గంటసేపు. ఇప్పుడు కొన్నాళ్ళు చూసి చూసి ఆయనకి ఆయన కోపం వస్తుందో విసిగేస్తుంది అంతే కదా. మరి గంటసేపు ఎక్కడ 7 ఇంటికి రమ్మంటే 7 ఇంటికి లేస్తారు వీడు పోనీ అవుతుంది. అందుకని నేనేం చేశాను, ఆ గ్యాప్ని ఎలా ఫిలప్ చేయాలని, అయ్యా వాళ్ళు వచ్చేలాగా నాకు నేర్పండి సార్, అప్పుడు ఎలాగ రాలేదని
ఆ నేర్చే క్రమంలో వాళ్ళు కొన్నాళ్ళు నేర్చుకుని మానేశారు కానీ నాకు వచ్చింది. ఆ క్రమంలో నేను దాదాపు మొత్తం అక్కడి నుంచి మాయామాళో మధ్యమావ దాకా వచ్చి ఆ పాడుతున్న క్రమంలో ఆట గద రాసి చూసారు ఎంత కార్యకారణ సంబంధం లింక్ ఈ లిరిక్ అప్పుడు పుట్టింది. అదే రాగంలో సాయంత్రం చెప్పేశా ఏమండి ఇదండి పరిస్థితి. సరే మీరు ఇంకా రోజుకి ఒక జ్వరం వచ్చినట్టే ఒక 22 రోజుల పాటు కంటిన్యూస్గా రాస్తూనే ఉన్నారు. ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు ఆటగద రా నలుపు ఆటగద రా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆటగద రామన్ను ఆటగద రామిన్ను ఆటగద రామన్ను ఆటగద రామిన్ను మిజలో ఉంచి ఆడేవు నన్ను ఆటగద రా శివా ఆటగద కేశవ ఆటగద రా శివ ఆటగద కేశవ ఆటగద రా నీకు అమ్మ తోడు ఆటగద రా శివ ఆటగద కేశవ ఆటగద రా నీకు అన్నపూర్ణ ప్రియ ఆటగద రా నీకు అన్నపూర్ణ ప్రియ ఆకలికి బిచ్చాట నాట నీకు ఆటగద రా శివ ఆటగద కేశవ ఆటగద భూమిపై మూడు వంతుల నీరు ఆటగద భూమిపై మూడు వంతుల నీరు మిగతాది కన్నీరు ఆట నీకు ఆటగద రాశివా ఆటగద కేశవా. అంటే ఈ తాళానికి పాడటం అనేది ఆ కరెక్ట్గా ఆ లయకి తగ్గట్టుగా సాహిత్యాన్ని రాసుకోవటం అనేది ఆ రాగంలో రావటం అనేది ఇవన్నీ కూడా మీరు మొదట్లో ఆ మృదంగం నేర్చుకోవటము తర్వాత వైలెన్ నేర్చుకోవటము ఆ రమణమూర్తి గారి సంగీతం నేర్చుకోవటం ఇవన్నీ రమణమూర్తి ఉత్తరోత్తర వీణాపాణి నేనే పేరు పెట్టా. అవునా రమణమూర్తే వీణాపాణి వీణాపాణి అంటే ఓ రోజు నాకు ఈ సినిమాకి కొంచెం అనువైన పేరు ఏమైనా ఉంటే పెట్టండి నేను మెడిటేషన్కి వెళ్ళి వచ్చి ఏమైనా వీణాపాణి ఎలా ఉందండి బాగుంది సార్ అప్పటి నుంచి వీణాపాణి వీణాపాణి నేను పెట్టిన పేరు. మీకు ఆ లోపల జరుగుతున్న ఇంజనీరింగ్ వల్ల ఆటోమేటిక్గా లయలో వచ్చింది ఆసుగా సాహిత్యం వచ్చింది దీన్ని కార్యక తర్వాత విచిత్రం ఏంటంటే అంత అయిపోయిందా ఇది రాసేసాను సంగీతం అయిపోయింది ఆపేసా అంటే అది పర్పస్ ఇది సార్ అయిపోయింది అంటే ఇంకా మళ్ళీ సంగీతం అంటే హార్మోనియం ఉంది మృదంగం ఉంది అని అన్ని సాధన లేదు ఇంకా సాధన లేదు ఇంకా అంటే ఇంకా చాలా అనిపించింది. ఇప్పుడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల ఇవన్నీ బై ప్రొడక్ట్సే. ఎప్పుడైతే ఈ ఆటగద రాసేవ ఆరంభమైందో ఇంకా అక్కడి నుంచి నాకేమిటంటే నాలో ఒక 99 ఒక ఉజ్వలమైన పొంగు అనమాట. ఎవరో వచ్చి మా అక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది సార్ మా మీరు సుప్రభాతం రాయాలి. నేను సుప్రభాతం రాయడం నాకు అంతా ఈ ఫస్ట్ సుప్రభాతమే రాశా రాయలేనండి నా వల్ల కాదు అంటే ఏ చూడన్నా చూడు శ్రీనివాస్ అని ఐ థింక్ హీఈస్ నో మోర్ లాయర్ సుప్రభాతం అంటే సరే సరే శ్రీ వేణుగోపాల భూపాల రాగాలు మోయించి మమ్ములను మేల్కొల్పరా సుప్రభాతం అంటే ఆయన లేపడం కాదు భూపాల రాగాలు భూపాల రాగం కూడా కాదు నిన్ను నేను మేల్కొల్పే అంత లేదు నువ్వు మమ్మల్ని శ్రీ వేణుగోపాల భూపాల రాగాలు మోయించి మమ్ములను మేల్కొల్పరా మమ్మల్ని మేల్కొల్పు ఇట్లా మొదలెట్టిన నేను అక్కడి నుంచి ప్రవాహంగా నాలోన శివుడు గళ్ళు అంటూ దాదాపు ఒక ఆ యాడ్ 99 2000 అలాగా మెల్లిగా అది మెల్లిగా ప్రాచుర్యంలోకి రావడం నేను దేవాలయాల్లో పాడుతూ ఉండడం ఒక టీం నేను వీణాపాండి గారు మా వర్షం వేణని ఒక మృదంగిస్టు మన గుండు సుదర్శనం గారు ఈ టీంతో అందులో ముందు మాట రాస్తూ ఆటగద శివ దైవికంగా నాకు లభించిన వరం దీన్ని భారతదేశం అంతా అన్ని చోట్ల పాడుతూ ఏమాత్రం అవకాశం ఉన్నా భూగోళం అంతా ఈ ఆటగదరా పాడాలి అని రాసుకున్నా. ఆ క్రమంలో చాలా ఆశ్చర్యంగా నేను అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జపాన్ సౌదీ అరేబియా మన ఖతారు ఒమన్
బెహరీన్ అంటే సంకల్పం సిద్ధించి నెరవేరింది. దాదాపు అది అదొక ఎక్కడికి వెళ్ళినా సరే ఆట కదరా శివ ఒక కచేరీ. ఇంత శివుడిగా శివుడితో ఇంతతో ఇంత కనెక్ట్ అయ్యారు మీరు, శివుడి పట్ల మీకు అత్యంతమైన విశ్వాసం ఏ దశలో కలిగింది? బాగా కలిగింది. ఇదే అంటే ఒక ఒక తమాషా ఆయన చిన్న చిన్న ఇన్సిడెంట్లే. నేనును మా తమ్ముడు ప్రకాశం అని విజయవాడలో ఉంటాడు, అమరావతి ఉన్నాం, స్వామిని చూస్తున్నాం, అభిషేకం అయిపోయింది. ఏ అన ఏదన్నా ఆట కదా రాసి అనరాదా అంటే ఊరికే ఎదుర ఎవరన్నా మృదంగం కొట్టే ఉంటే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు నేను ఏర్పాటు చేయాలి. కట్ చూస్తే మృదంగం ఇష్టం వచ్చే ఒక ఆయన విభూతి పూసుకొని పట్టు పీతాంబరంలా ఉంది, మంచి బాగున్నాడు. డోలు పట్టుకొచ్చాడు ఆయన. డోలు అంటే చాలా హై, నేను పాడేదాన్ని నా పిచ్చి ఎక్కువ. అయినా సరే మరి నువ్వు పాడవయ్యా, నేను నాకన్నా పెద్ద అయింది, పాడు నేను సెట్ చేస్తాగా. శృతి సెట్ చేసుకున్నాడు అతను, ప్రొఫెషనల్. అతను వాళ్ళకేముంది లెక్కలేదు, కొట్టేశాడు నాకు కావాల్సిన రేంజ్లో కొట్టాడు. ఒక తృప్తి కలిగింది, ఏదో డబ్బు ఇవ్వబోయా. నేను ఆల్ ఇండియా రేడియో నెంబర్ 1 ఆర్టిస్ట్ని అండి, రిటైర్ అయిపోయాను. నేను బహుశా వాయించి కూడా చాలా కాలం అయింది. శంకర్మతి సత్యం తెలుసా మీకు? అయ్యో అమరావతి కాదు, వాళ్ళ మా తమ్ముడు అని చల్లుమని నాకు. శంకర్మతి సత్యం గారు మనం మరి వ్యవసాయంలో. ఇంకొక తమాషా, ఇలాగే దీక్షలో ఉన్నా నేను, మా అన్నయ్య, ఇంకొక చిన్న టీం అలా షూటింగ్కి వెళ్తూ అక్కడి నుంచి సౌత్ ఇండియా మన పెరియ కోవిల్ మన తిరువణామలి అవన్నీ తీసుకుంటూ చిదంబరం వచ్చే ముందు కుంభకోణం ఎక్కడో దగ్గర ఇది మన పెరియ కోవిల్ ఏమంటారు కారైకుడి పక్కన అక్కడ తంజావూరు ప్రాంతం, తంజావూరు వెళ్ళి తంజావూరులో దిగి దర్శనం ఫస్ట్ తంజావూరు ఆ ఆలయం ఆ శివుడు చూస్తే అసలు అప్రయత్నంగా కన్నీళ్ళు వచ్చేసాయి. సరే అక్కడి నుంచి కారు వేసుకుని అలా వస్తున్నాం ఒక చోట వెళ్ళాలి చిదంబరం. నేనన్నాను టిఫిన్లు ఏం చేయకుండా చిదంబరంలో గుళ్ళో నేను భోజనాలు ఏర్పాటు చేస్తాను, బ్రహ్మాండమైన భోజనాలు చేయండి, పెద్ద ఎక్కువ కాఫీ దాకా బయలుదేరదాం. బయలుదేరి 12 అయింది చిదంబరం. చూసేటప్పటికి ఫుల్ అసలు ఎక్కడ జనం గొడవ ఏమిటంటే కావేరి నది గొడవ అండి. ఇవాళ టెంపుల్ కూడా క్లోజ్ చేసేసారు పొద్దున్న వాడిని, టిఫిన్ కూడా చేయొద్దన్న. ఎలాగా మావిడ ఒక మాట అంటూ ఉండేది, మీకు అడవిలో పోయినా అన్నం దొరుకుతుందని. అమ్మరు ఎందుకు దొరకదే మావాడు శివుడు అనుకున్నాను, ఊరికి జోకేస్తున్నాయండి. ఇప్పుడు అసలు ఏమీ లేదు, నేను కారు వాడు నా విచిత్రం ఏంటంటే ఆ కార్ డ్రైవర్ పేరు కూడా శివకుమార్. నేను ఇప్పటికీ గుర్తు ఎన్నయ్యా ఏమన్నా వెళ్ళి ఏమన్నా అన్నావు సార్, అమ్మ ఎనక బందిరికి సార్ టీ గడే కూడా వెళ్ళా సరే తేడిట్టు వరమా పదండి రండి అని నాను అన్నదమ్ములు వాళ్ళు బస్ స్టాండ్స్ అందరూ వెళ్ళారు. నేను ఆ కారులో ఇలా కూర్చున్నా, వాళ్ళు వెళ్ళారు 10 నిమిషాలైంది. ఇలా చూస్తే ఇక్కడ ఒక పెద్ద హోటల్, స్టార్ హోటలే చిన్నది, సందులో ఉంది, షట్టర్ మూసేసి ఉంది. అక్కడ గేట్ కీపర్ వాడు బీడీ కొడుతున్నాడు. నేను ఇలా చూశాను, చూస్తే వద్ద ఏదో హోటల్ అని ఉంది, అది భోజన హోటలే అది తెలుస్తుంది అన్నాను. అంటే వాడు అన్నాడు, నేను గెటప్ అన్నాను నా కర్మ అన్నట్టు. వాడు చూసి లోపలికి వెళ్ళాడు, వచ్చాడు, వచ్చి ఎంతమంది అన్నాడు. మళ్ళా వెళ్ళాడు లోపలికి, వెళ్ళి రాడు ఈలోక వీళ్ళు వచ్చారు. ఏంటంటే సార్ ఉండదు సార్ కరకరలాడిపోతుంది, 1 గంట అన్నర అయిపోయింది, ఇంకా 2 అవుతుంది. ఇక్కడి నుంచి ఈ జనాన్ని తప్పించుకుని వేరే నెక్స్ట్ అరుణాచలం ఎక్కడికో వెళ్ళాలి మేము. వాడు వెళ్ళినవాడు రాడు. ఒరే నేను మైమ్ లెక్చరర్ని, నేను దేవదాస్ కనక అంచేత చాలా స్ట్రాంగ్గా కమ్యూనికేట్ చేయగలిగా ఇవన్నీ. వాడు అంతే స్ట్రాంగ్గా చేయగలిగి అది వాడు ఇలాగా లాస్ట్ది లేనివాడు మాయమైపోయాడు. చూస్తున్నాం ఇలా వచ్చాడు, వచ్చి
ఒక్కొక్కళ్ళు రండి అన్నాడు. మరి మెల్లిగా వెళ్ళండిరా అని మెల్లిగా టక టక ఒక్కడిని నేను కూడా ఇలా నమస్తే లోపలికి తలుపు షట్టర్ లాగే వెనక నుంచి కూర్చున్నాం. వాడు అన్నాడు, సార్ నమ్మకాక సమయాలు పండరా, మా కోసం వండుకుంటున్నాం, మరి మేము మాకు హోటల్ బాగానే మేము వర్కర్స్ తినాలి కదా, అందుకని ఒక రైసు సాంబారు ఏదో పచ్చడి గాఢం ఏది పెట్టినా ఓకే ఓకే అని కూర్చున్నాం మెట్లకి. కూర్చున్నాను 5 నిమిషాలు అయ్యేటప్పటికి ఈ స్పైరల్ మెట్లు అన్నమాట ఇలా తిరుగుతున్నాం. అప్పుడు కూనిరాగం తీసుకుంటూ ఇలా ఇలా వచ్చి ఇలా వచ్చి నేను ఇలా కూర్చుని చూసి ఇలా కూర్చుని, సార్ మీరేటి ఇక్కడ అన్నాడు. వాడు అవన్నీ చెఫ్ అదే ఇక్కడికి వచ్చాము వాళ్ళంతా ఇదిట్టు కదా మీరేంటి ఆ శ్రీకాకుళం బాబు అయ్యో చెప్పారు కదా ఏ అంటే ఇట్లా అన్నం పెడతా అన్నం ఏంటండి మీకు ఏం కావాలి చెప్పండి అని ఏదో ఒకటి పెట్టమంటే ఉండండి ఒక 10 నిమిషాల టైమే ఉన్నాక వాడు వెళ్ళిపోయి బ్రహ్మాండమైన వంకాయ కూర సాంబారు ఏదో బంగాళదుంప వేపుడు ఏదో పచ్చడి అదే అమ్మ మామూలు తీసుకునే 30 రూపాయలకే అదే ఇప్పుడు దీన్ని ఏమంటాం అంచేత ఈ ఇది చెప్పాయి కదా మా ఆవిడ అన్నట్టు నువ్వు అడవిలోకి వెళ్ళినా అన్నం దొరుకుతుంది. తర్వాత మీకు వాళ్ళు కూడా మీ మాట ఇచ్చారు కదా మీకు ఆ దేవాలయంలో అద్భుతమైన భోజనం పెట్టిస్తారని అది ఒకటి ఉంది కదా. అప్పుడు ఇదంతా మరి ఇవన్నీ చిన్న చిన్న అంటే కనెక్షన్ అయినప్పుడు ఇగో ఇలాంటి అది అంచేత ఇలాంటి కొన్ని వందల ఎక్స్పీరియన్స్ అన్నమాట ఈ శివుడు జీవితంలోకి ఎంటర్ అయ్యాక. అంటే మీ కెరీర్లో ఉద్దాన పతనాలు తర్వాత ఆనందాలు దుఃఖాలు మనం సాధించిన గర్వాలు సాధించలేదనే ఒక లోపల ఒక వెలితి వీటన్నిటి మధ్య మీరు కొట్టుమిట్టాడుతూ ఉంటారు కదా అది నిరంతర ప్రక్రియ. అది శివ ఆరాధన ద్వారా శివుడు భక్తి పెరిగిన తర్వాత మీ జీవితంలో కెరీర్లో ఏమన్నా ఐశ్వర్యం చేరిందా మీకు? ఐశ్వర్యం అంటే అది కరెన్సీ అని కాదు వైభవం కానీ. ఇప్పుడు ఇప్పుడు ఆయాచితమైన ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఎ గుడ్ స్టూడెంట్ అంటే అద్భుతమైన మేధా సంపత్తి కలిగి ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్ స్టూడెంట్ టు బి ఫ్రాంక్. ఎందుకంటే బీకామ్లో 3rd క్లాస్ నేను చాలా చిన్న చిన్న ఉద్యోగాలే చేసుకుంటూ వచ్చాను. ముందు ఈ బోళా ఈ శంకరుడి వల్ల వచ్చిన ఇప్పుడు నాకు ఈ రామాయణ భారత భాగవతాలు చదువుతున్నప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే నువ్వు ఏ దేవుడిని అయితే ప్రార్థిస్తున్నావు వాడే ఒకవళ్ళా రాముడు వాడు వాడి కష్టాలు ఎవడు సీత అని పేరు పెట్టు కాకండి కష్టాలు వస్తాయి అని. ఎందుకంటే అంటే నువ్వు ఎవడైతే ఆధారిస్తున్నావో వాడు ఏం చెప్తున్నాడు నీకు కష్టాలు సర్వసామాన్యం కష్టాలు పడాలి. నేనే పడ్డాను కదా అంట పడితేనే నీకు ఆ సుఖం యొక్క మజా తెలుస్తుంది. ఎండలో ఉన్నవాడికే కదా ఏసీ అద్భుతంగా అనిపించేది ఆఖరికి నకనకలాడేవాడికే కదా ఆస్వాదన రుచి కలిగేది. ఇది నేర్పాడు ఇది రాముడే అలాగా 14 ఏళ్ళ పోనీ కృష్ణుడు పుట్టడమే కృష్ణ జన్మస్థానం అంటారే జైలు. సో నీ దేవుడు ఎవ్వరు సుఖపడలా అంటే సుఖపడ్డం అనేది బోనస్ రా బాబు అసలు మనిషి జన్మలో ఎత్తడమే నువ్వు పుట్టింది నీకోసం కాదు ఇంకోళ్ళ కోసం అనే కాన్సెప్ట్ నువ్వు యు సి ఇవాళ మనం ఉన్న పరిస్థితికి మనం వీఆర్ బ్లెస్డ్ మనం ఎక్కడ ఏం చదువుకున్నామని ఏం పెద్ద కొప్పలు అంటుకుపోయే ఆర్ట్ ఉంది నువ్వు ఎస్సీ రంగారావునా కాదే ఇప్పుడు సాహితీ వెంకటేశ్వర దేవులపల్లి కృష్ణ శాస్త్రి నాసేసి ఏం లేదు అయినా సొసైటీ నన్ను గౌరవించి నెత్తిని పెట్టుకుని కనకాభిషేకం చేసిందంటే అంచేత ఇంతకన్నా ఇంకా అపారమైన నాకు అపారమైన ఇప్పుడు 50 ఏట ఒక తమాషా చెప్తా 50 ఏళ్ళు రేపు తెల్లారితే 51వ సంవత్సరం నేను ఒకటి అనుకున్నా 50 ఏళ్ళ తర్వాత కదా రేపు పుట్టినరోజు కదా నేను 50 ఏళ్ళు జ్ఞానం సంపాదించుకున్నా ఎవ్రీడే వి లెర్న్ ఇవాళ ఇలా అనుకుందాం 50 ఏళ్ళ జ్ఞానంతో మళ్ళీ పుట్టా ఇప్పుడు ఎలా బతకాలో తెలిసిన ఫ్రెష్గా 50 ఏళ్ళ జ్ఞానంతో ఇవాళ ఫస్ట్ బర్త్డే సో నువ్వు ఎలా బతకాలో నీకు తెలుస్తుంది. 60 ఏట్లాగా నేను ఇంకోటి అనుకున్నాను మరే నీకు అక్కర్లేనంత ఇచ్చాడు కావాల్సినంత కాదు ఓవర్ అక్కర్లేనంత ఇచ్చాడు అంచేత ప్రతిరోజు బోనస్ పొద్దున్న లేచావంటే బోనస్ ప్రతి పాత్ర బోనస్. సో ఇంకా నాకు ఇంకా చాలు అనుకోవడం కన్నా ఐశ్వర్యం ఏముందండి అంటే శివానుగ్రహం పొందినట్టుగా భావిస్తున్నారా ఆశీర్వాదం ఇదంతా అదే శివానుగ్రహం అంటే లీవ్ శివానుగ్రహం పొందడం అంటే మెల్లిగా అన్నీ వదిలేయడం అదే ఇప్పుడు వైరాగ్య భావన చాలు
అన్ని దేశాలు తిరిగాం, అన్ని తిన్నాం, ఎంతో తాగాం, ఈ సత్కారాలు చేసాం, సత్కారాలు చేసాం, పొందడం కాదు చేయటం కూడా చేశాను. నేను కనకవికి కనకాభిషేకం అనేది నా జీవితంలో పెద్ద కళ, అది నేను ముగ్గురికి చేయగలిగా. తర్వాత నాకు కారణాల వల్ల మానేశా. నా కవి అంటే, కవిత్వం అంటే అంత ఇష్టం. కవికి కనకాభిషేకం ఇప్పుడు దాదాపు 10-15 ఏళ్ల క్రితం 50,000 రూపాయల కిమ్మత్తు అయిన బంగారు పుష్పాలతో కవికి అభిషేకం చేసి కాళ్ళకి దండం పెట్టి. ఏ కవికి చేశారు? నేను ఫస్ట్ మో వేగుంట మోహన్ ప్రసాద్, రెండోది ఇంద్రగంట హనుమ శ్రీకాంత్ శర్మ గారు, మూడోది నగ్నముని. అంటే ఎవరినో ఈ ముగ్గురు మూడు డిఫరెంట్ ఫిలాసఫీస్ కదా. అసలు నాకు సంబంధం లేదు, నేను కనకాభిషేకం చెయ్యాలి, ఛత్రం పట్టాలి. శ్రీనాథుడి కనకాభిషేకమే నాకు స్ఫూర్తి అండి. ఒక కవికి కనకాభిషేకం అంటే, శ్రీనాథుడి కనకాభిషేకం చేస్తున్నప్పుడు ముఖ్యంగా నాగయ్య గారి పోతన చూస్తున్నప్పుడు, ఆ కనకాభిషేకం జరిగినప్పుడు నాకు చాలా గౌరీనాథ శాస్త్రి గారు ఆ గాంభీర్యం వచ్చ నాకు అసలు కలిగిన భావం ఏమిటంటే, కనకాభిషేకం జ్యోటి భారతి మనర్భం జ్యోటి భారతి ఆర్భటిన్ మెరయు మీ జోజ్యంబుగా నేను కర్ణాటాదీశ్వరు ప్రౌఢదేవ నృపితిన్ నాసీర చాటి నాసీర ధాటి చము కోటి ఘోటక ఘట్టిక పురకుటి కుట్టాక సంఘట్టన స్కోటీధూతర జరాగజచ్చులిగి తాంబోటిన్ ప్రశంసించేదన్ అని కురుపస్తోత్ర సముత్ప జననాదోత్తమ దేవరాయ నృపతి చక్రేశ శ్రీవత్సలాంచన సంకాశ మహాప్రభావ హరిదీక్షా దక్షణాబోటికిన్ కురుపస్తోత్ర సముద్భవంబైన వాగ్దోషంబు శాంతంబుగా కురుపస్తోత్ర సముద్భవంబైన వాగ్దోషంబు శాంతంబుగా కనకస్థానము చేసిగాక పొగడంగా శక్యమే దేవరన్. కనకస్నానం నేను ఎంతోమంది యాదవులను పొగిడాను, ఆ దోషని నాకు కనకస్నానం కావాలన్నాడు. మీకు జరిగిందండి ఇప్పుడు కనకస్నానం చేసిన తర్వాత. కనకస్నానం అంటే ఏమిటంటే, ఈ పడ్డ బంగారు పువ్వులు తను తీసుకోకూడదు, దాసదాసి జనం తీసుకెళ్ళాలి. అది అసలు స్నానం. శ్రీనాథుడు అదే చేశాడు కదా. శ్రీనాథుడు అదే చేశాడు. ఇప్పుడు మనకంత మనలో పట్టుకెళ్ళిపోతా మన వాళ్ళు అంటే మనకు ఆ స్థాయి ఇప్పుడు అంత బంగారం వేసేస్తే వదిలించేసుకుని ఇలా లేదు. నాకు నేను కవిని ఎరుగుతుంది అంటే పేరు చెప్పండి. శ్రీనాథుడిలోని వైభవంలోని వైరాగ్యం కనక స్థానం అన్నాడు. అంటే నేనంటే శ్రీనాథుడు వైభవానికి చిహ్నంగా చెప్తారు కదా, అంత వైభవాన్ని అనుభవించి ఇది వైరాగ్యం. ఇది వైరాగ్యం అండం వైరాగ్యం కదా. చెల్లిపాడు కదా అక్కడ వద్దు. ఎందుకంటే నాకు బాగా జ్ఞాపకం, కనకాభిషేకం ఎలా చేస్తారో నాకు తెలియదు. ఫస్ట్ తీసుకొచ్చి బంగారు పూలు వేసేసా. అలా వేయకూడదట, బంగారు పూలు అలా టచ్ చేసి డమ్మీ పూలు, ఎందుకంటే బంగారు పూలు వేసాం కదా, అవన్నీ చిందర వందర 4-5 దొరకవు, తొక్కేస్తారు. అందుకని ఏం చేస్తారంటే, ఈ డబ్బా తీసుకోవాలి, అది నెత్తిమి పెట్టాలి ఒకటి, అది తీసేసి డమ్మీ పూలు వేయాలి. నేను నా బాగా జ్ఞాపకం, రెండోసారి చేస్తున్నప్పుడు ఒక కవి గారు తొక్కేస్తున్నారండి, వాడు పట్టుకుపోతారు. ఇది అంటే వాడు దృష్టి అంతా అక్కడ ఉంది. ఇప్పుడు చెప్పు శ్రీనాథుడు అంటే ఎందుకు శ్రీనాథుడు. ఇప్పుడు శ్రీరావు మీరు అన్నారు కదా, కనకాభిషేకం అంటే ఆ కనక బంగారంతో మొత్తం అంతా స్నానం చేసిన పని అయిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోవటము, అది అది వైభవం యొక్క వైరాగ్యం యొక్క వైభవం. అది వైరాగ్యం యొక్క వైభవం, వైరాగ్య వైభోగము అని నేను రాశాను. అదే ఆటగద రాసి వాళ్ళు వైరాగ్య వైభోగం ఏమన్నా. తను శ్రీనాథుడు ఉదాహరణ. ఇప్పుడు మన మామూలు మన గుండవరపు లక్ష్మణ గారు శివుడన్న శివభక్తులన్న కవులన్న శ్రీనాథుడన్న అన్నాడు కదా, అలాగే మీకు శ్రీనాథుడు ఎక్కువ ఇష్టమా? చాలా చాలా చాలా. ఎందుకంటే ఒకటి, ఎప్పుడైనా గమనించారు గమనించేవా, మహానటి సూపర్ హిట్ అవ్వడానికి కారణం ఏమిటి? అంతకన్నా మహానటులు ఉండొచ్చు, ఒక గ్రాఫ్ ఆఫ్ లైఫ్, ఒక వైభవానికి వెళ్ళి ఒక పతనానికి వచ్చినప్పుడు, పతనంలోంచి వైభవంకి వచ్చేది గొప్ప జీవితం కాదు. అది గొప్ప జీవితం అయినా కూడా అది జనాకర్షణ అంత ఉండదు. అంటే ట్రాజిక్ అండ్ అంటారు, అది ట్రాజిక్ అండ్. ట్రాజెడీ పట్టుకున్నంత మనిషిని, ఎందుకంటే ట్రాజిలో సత్యం తెలుస్తుంది కష్టం. ఇప్పుడు ఎవడో రాస్తాడు, నీ నిజమైన స్నేహితుడిని నువ్వు ఇఫ్ యూ వాంట్ టు చెక్ హిమ్, అర్ధరాత్రి 2 ఫోన్ చేసి, ఒరే నేను జైల్లో ఉన్నాను రా ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయంటాడు. ఎంతమంది వస్తారు? నోబడీ విల్కమ్. సో పతనంలో సత్యాలు తెలుస్తాయి. సావిత్రి జీవితం మామూలు సాదాగా ఆరంభమైంది. అసలు 7 వారాల నగలంటే ఆవిడే, వారానికి ఒక నగలు. ఇంట్లో కంసాలాడి ఉండేవంటే కంసాలి ఉండేవాడు, ఎప్పుడు ఏదో ఆభరణం వంటవాడు లాగా.
మామూలు విషయం కాదు కదా. అలాంటి వైభవం అలాగే ఊర్లో, ప్రతి ఊర్లో భవనాలు ఉన్నాయి ఉండేవి ఆవిడకి. అవన్నీ ఇక్కడ కూడా హైదరాబాద్ భవన్ అవన్నీ. ఇంకోటి చాలామంది అనుకున్నట్టు సావిత్రి దరిద్రంలో చచ్చిపోలేదు. ఆవిడ కోపం వచ్చి వెళ్ళిపోయి అద్దీంట్లో ఉంది. ఐశ్వర్యం అలాగే ఉంది. 100 కోట్లు ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా కూతురు కొడుకులు అందరూ వెల్ సెటిల్డ్ ప్రాపర్టీ. ఊహించలేనంత వైభవాన్ని వదిలేసి ఎడంకాలతో తెన్నెళ్ళి ఒక చిన్న దాంట్లో పడుకుని 2.5 ఏళ్ళ కోమ. అక్కడ నాకు శ్రీనాథుడితో ఎందుకు పోలికంటే ఎంతో ఎంత వైభవం. అసలు హేమపాత్ర బంగారు కంచాల్లో అన్నం తిని ఇలాంటి వాడు చివరికి కాశికా విశ్వేశ్వరు కలిసి వీరారెడ్డి అది అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి అంటాడు కదా. అందులో కూడా మళ్ళీ చూడండి, కవిజ దివిజ కవివరుల గుండియల్ దిగ్గురు అనగలడు. అక్కడ కూడా అహంకారం దగ్గర పౌరుషం దగ్గర అది అహంకారం ఉండంకనగా మన విశ్వనాథ సత్యాన్ని దిశాహంకార గంభీర సంభార బ్రాహ్మీమయ మూర్తి బ్రాహ్మీదత్త వరప్రసాదుడు ఉరు ప్రజ్ఞా విశేషోదయ జింహాస్వాంతుడ విశ్వరార్చన కళాశీలుండ అభ్యసిత అలంకారం అది. అహంకారం అంటే దిశణాహంకారం దీకి సంబంధం. దిశను ఉండాలి ముందు ఉంటే అది అహంకారం. విద్వత్తు ఉన్నవాడు అహంకరించవచ్చు, అది అలంకారం అవుతుంది. విద్వత్తు లేనివాడే అహంకారం అది పొగరవుతుంది, దాని విలువే ఉండదు కదా. అట్లాగా శ్రీనాథుడు మీరు బాగా ఇష్టమన్నారు, ఎలా కనెక్ట్ అయ్యారు? ఇదే ఆయన జీవన విధానం జీవితం. ఒకటి ఏంటంటే జీవితం జీవితము సాహిత్యం కూడా అండి. ఎంత గొప్ప సాహిత్యం, ఎన్ని చాటు. ఇప్పుడు ప్రపంచ సాహిత్య చరిత్ర సంగతి పక్కన పెడితే భారతీయ ముఖ్యంగా తెలుగు సాహిత్యం వరకు హిస్టరీని రికార్డ్ చేసిన వాడు శ్రీనాథుడే కదా. అంత స్వాభావిక వనరులు కదా అన్నీ. అసలు మీరు నమ్మరు, నేను నరసరావుపేట మన త్రిపురాంతకం వెళ్ళా. త్రిపురాంతకం చాలా గొప్ప దేవాలయం ఇది. త్రిపురాంతకం చాలా పురాతనమైనది కూడా. 25 ఏళ్ల క్రితం వెళ్ళా. వెళ్ళినప్పుడు గుడి మూసేసింది. ఏమిటంటే పూజారి లేడు. పూజారి ఎట్లా మరి ఎవరు లేదు, లేకపోతే దేవుని చూడడానికి ఎంత దూరం నుంచి వచ్చాం కదా మేము కారు వేసుకుని. సరే పలానా చోట ఉన్నాడండి, మేము వెళ్ళాం కారు వేసుకుని. వెళ్ళేటప్పటికి తలుపు ఇలా తీయగానే ఆవు నందీశ్వరుడు పసిపిల్లలు పరమ మాము పరి దరిద్రంలో ఉంది ఆ దేవాలయం. వాడి ఇల్లు ఆ పురోహితుడి ఇల్లు. దోషడు కొంపలో పశువుల తొక్కిడు. నాకు అసలు 14వ శతాబ్దంలో పిక్చర్ తీసేసాడు శ్రీనాథు దోషుల దోషడు కొంపలో పశువుల తొక్కిడు. ఇవన్నీ కనిపించాయి. శివాలుల శౌచము దూడరేణములు మాసిన కుండలను తలకు మాసిన ముండలు వంట కుండలను తలపరాదు పురోహితుని ఇంటి కృత్యములు. ఇది ఇక్కడ కనిపించాడు డైరెక్ట్ గా ఆ పద్యాన్ని పిక్చర్. ఇందు 100 సంవత్సరాల తర్వాత బొమ్మ తీసేసాడంట ఫోటోగ్రాఫ్. నాకు పద్యం గుర్తొచ్చేసింది. ఆ ఫోటో తీసి ఆ పద్యం పక్కన పెట్టచ్చు. అరే రే అంటే ఎంత అబ్జర్వేషన్ అండి ఇది. అది సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ లోకాన్ని సాహిత్యాలు. హర విలాసం భీమక అసలు ఒక కోప. ఇప్పుడు కోపాన్ని ప్రదర్శించేది ఆ వ్యాసుడు కాశీని తిడుతూ ఆ భీమఖండంలో అనుకుంటా. కుక్షిత్రోద్భవ నిష్ఠురక్షుత దుష్క్రోధాంధకారం కన్నులు రెండును చిమ్మచీకటులుగా శమ్రంభ శుంభధ్వని ప్రేక్షాచాత్రము భీతినంద భిక్షాపాత్రము నేల మీద శతదా భిన్నంబుగా వైచితిని. ఆ ప్రాస ఆ కోపాన్ని ప్రత్యక్షంలో కుక్షిత్రోద్భవ క్షకార ప్రాసతో అక్కడ పదాలు ఎత్తుకున్నాడు. అది మీకు పెయింటింగ్ చేసేయడమే ఇంకా అంతే రసం ఆ ఊరటం ఆ వీరరసం ఆ కోపం ఊరుతుంది అక్కడ. ఆ తర్వాత అదయింది. అక్కడి నుంచి వెళ్ళేటప్పటికి సరే వీడి పలినిలా ఉందా అని శివుడు చిన్న ఇలా అమ్మపూర్ణ సర్వాభంగ భూషితురాలి అన్నపూర్ణ నాయన భోజనం అనేటప్పుడు అందులో ఆ లిస్ట్ ఇస్తాడు. తెలుగు వాళ్ళు ఏమేమి వండుకునేవారో మొత్తం లిస్ట్ మెను అంత శుభ్రంగా శిష్యులతో సహా అందరూ కడుపు ఇక్కడ దాకా తిన్నాక అప్పుడు ఎంటర్ అవుతాడు శివు. ఇంకేంటి చెప్పానట్టుగా పురాణములు 18 చెప్పి వెట్టు వేదములు కట్టితి వెర్పరించి ఋషి వెట్టే తొక్క దినంబు మాత్రలో పొట్టకు లేక దిట్టెదవు పుణ్య గుణంబుల రాశి కాశిక. దరిద్రుడా నువ్వా ఎట్టు పురాణములు 18 చెప్పేది. 18 పురాణ అష్టాదశ పురాణాలు ఎలా చెప్పావు నువ్వు? ఎట్టు పురాణములు 18 చెప్పితే వెట్టు వేదములు కట్టిది వేర్పరించి వ్యాసుడి గురించి ఋషి వెట్టయి ఒక్క దినంబు ఋషులు ఋషి ఎలా అయ్యావు నువ్వు? ఒక్క దినంబు మాత్రలో పొట్టకు లేక దిట్టెదవు పుణ్య గుణంబుల రాశి కాశికన్ గెట్ అవుట్.
ఉండడానికి వీలు కా అంతటి అంటే గెట్ అవుట్ అంటే ఇప్పటికీ వ్యాసకాశి అని పక్కన ఉంటుంది. అవునవును, దట్ ఈజ్ అసలు నేనంటే ఒక కథ దాన్ని చెప్పే విధానం, వేసే పదాలు, హిస్టారికల్ రికార్డు, ఒక వైభవం, ఒక సంధి, యుద్ధాలతో చేయాల్సిన ఇది తను వెళ్ళి కటారి తీసుకొచ్చాడు కదా. కేవలం రెడ్డి రాజ్యాన్ని కాపాడటంలో అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రాఫలా పడిపోతున్నప్పుడు ఎంత దుఃఖం ఉంది, పరిపాలన మారింది, ఎంత దుఃఖం వచ్చేస్తుంది ఒక కవికి అంత దుఃఖం. మీకు శ్రీనాథుడి మీద సినిమా తీయాలని అనిపించలేదా? తీసేశారు కదా ఆల్రెడీ, బాపు తీశారు కానీ ఇంకా తీసేసి అదే ఇంకా అదే అది అంటే మనం లక్ష అనిపిస్తాయి అన్నీ చేయలేం కదా. ఇప్పుడు మిథునంతో చాలనిపించింది. ఇప్పుడు మీరు శృంగార గంగావతరణం అని ఒకటి రాశారు. గంగావతరణం చాలామంది కవులు రాశారు, చాలామంది సీతారామ శాస్త్రి పూర్వమహాకవుల దగ్గర నుంచి రాసుకుంటూ వచ్చారు. మీరు మీ ఈ శృంగార గంగావతరణం ఏంటి, దానికి ఆ టైటిల్ ఎలా పెట్టారు? గీరవాణి నాన్నగారు శివశక్తి దత్త గారు, ఆయన సకల కళా వల్లవన్ అన్న ఆయన అనొచ్చు. ఎందుకంటే పరమాద్భుతమైన పెయింటర్ ఆయన, అంత ఇంత కదా అంటే ఇంటర్నేషనల్ క్లెయిమ్ చేయదగ్గ అంత గొప్ప చిత్రకారుడు. ఆయన పెయింటింగ్ చూస్తే మతిపోతుంది అన్నమాట కవి. సరే ఆయన డైరెక్షన్ కూడా చేశాడు, ఆ డైరెక్షన్ నేను వేసాను. విశ్వనాథే అభినందనలు ఆశీస్సులు పొందినవాడు కదా, విశ్వనాథ సత్యనారాయణ అనుబంధం ఆలింగనం ఆశీస్సులు. ఈ విశ్వనాథ్ ఇదే ఆ పుస్తకం నాకు ఇచ్చాడు, నాకు పంపించాడు. ఏమిటది గగన గంగావతరణం. గగన గంగావతరణంలో ఒక ముందు మాట ఉంది. ఆ ముందు మాట ఏమిటంటే నేను గగన గంగావతరణం రాసిన తర్వాత నాకు అత్యంత ఇష్టడైన సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి ఇది ఎలా అయినా చదివి వినిపిద్దామనే ఉద్దేశంతో కొవ్వూరు నుంచి విజయవాడ వచ్చి ఆయనకు ఆ పుస్తకం ఇచ్చి ఓ నమస్కారం చేశాను. అయ్యా నేను ఇది రాశాను అక్కడ పెట్టేళ్ళు అన్నాడు. అది కాదు, ఇందులో నేను కొన్ని చదివి వినిపిద్దామనుకున్నాను, అయితే అందులో నువ్వు బాగా రాశావనుకున్నవేవో వినిపించు. ఇదంతా నేను కంటతో పెట్టాను, ప్రత్యక్షం సంభాషణ. అందులో నువ్వు బాగా రాశావనుకున్నవేవో రెండు వినిపించు. నేను పుస్తకం తీసి చదవడం ప్రారంభించాను. ఆగమని సౌజ్ఞ, మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించమని ఆజ్ఞ. నేను చదువుతున్నాను, ఆయన కళ్ళు తడైపోయి కన్నీరు ప్రవహిస్తాను. అంతా అయిపోగానే ఒక నిశ్వాస ఒక ఊకట్టిగా ఒకసారి లోపలికెళ్ళి రామాయణ కల్పవృక్షం రాసినప్పుడు తనకి ఎవరో పెట్టిన పట్టుబట్టలు తీసుకొచ్చి నా మెళ్ళో వేసి నేను కాళ్ళు దండం పెట్టినప్పుడు ఆయన అన్నమాట, నువ్వు చదువుతుంటే ఏం శ్రాద్ధం వినాల్సి వస్తుందో అనుకున్నాను. నిజానికి ఇది శ్రాద్ధమే, తాతను తడపడమే కదా. తర్వాత ఏమిటా ధార, నేను కూడా ఇంతకుముందు గంగావతరణం రాశాను, రామాయణ కల్పవృక్షంలో గంగావతరణం ఉంది. గంగావతరణం అయిపోయిన తర్వాత ఇది విశ్వనాథ్ గారు అంటున్న మాట, విశ్వనాథ్ సత్యనారాయణ చెప్తున్న మాట. నేను అసలు వాల్మీకి నుంచి నా దాకా ఎవరు గంగావతరణం ఎవరు బాగా రాశారా అని ఒకసారి మొత్తం అన్ని చదివాను. చదివి మొదటి బహుమతి నాకే ఇచ్చాను, వాల్మీకి కన్నా నేనే బాగా రాశాను అని. ఇవాళ నీకు అవతరణం గంగావతరణం విన్నాక నాకన్నా నువ్వే బాగా రాశావని నేను, ఇది ఆయన ముందు మాట. నేను అదిరిపోయాను, అసలు ఏమిటి విశ్వనాథ్ సత్యనారాయణ ఒకరిని పొగడ్డం, ఇంతగా పొగడ్డం, ఇంతగా పొగడ్డం చాలా ఆశ్చర్యం వేసింది. తర్వాత కావ్యం చదివా, అయితే ఏమిటంటే విపరీత ప్రౌఢ కావ్యం అది, అది సంస్కృత పదభూయిష్టం అన్నమాట, అసలు మనకి అర్థం కాదు. అప్పుడు నాకు అనిపించింది ఇదే కంటెంట్ని సింపుల్గా రాయగలమా జనానికి సామాన్య అంటే. ఓ రోజు అదే అదే గంగ కరుణాంతరంగ దివి నుండి దిగి వచ్చెను పాపము కడు గంగ, రంగని పాదాల కింద పుట్టిన ఆ గంగ లింగని తల మీదికెట్లు పారే విచిత్రంగా, అదే గంగ చరితంగా కమనీయ రమణీయంగా అనుకుందాం మరోసారి కమనీయంగా. ఇట్లాగా మొత్తానికి ఒక ప్రవాహంలాగా వెళ్ళి ఇది తర్వాత వేటూరు సుందరామూర్తి గారికి వినిపించనిది, ఆయన దానికి ముందు మాట రాశాడు. ఆ తర్వాత దీనికి ఎవరితో బొమ్మలు వేయించాలి అని బాపు గారు, ఆల్రెడీ నాకు ఆటగదరా శివాకి బొమ్మ వేశాడు. రెండు అద్భుతాలు నా జీవితంలో ఏంటంటే బాపు గారు నాకు పరిచయం, ఆయన సినిమాల్లో నేను వేషం వేసి అవన్నీ పక్కన పెడితే ఆటగదరా శివాకి చదివాక సరే నేను బొమ్మ వేసి పంపిస్తాను అని వెళ్ళిపోయి
బొమ్మ వేసి పంపించాను. పంపించాక అది నేను యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేసుకున్నాను. ఒక నెల తర్వాత మళ్ళా నాకు ఫోన్ చేసి, ఏమండి క్రితంసారి వేసిన బొమ్మ శివుడు శివ విష్ణు అద్వైతం వేస్తాడు, శివుడికి నెమ్మలి పింఛం పెడతాడు ఆయన, పెట్టి ఈ బాల్ ఇలాగో ఇగో ఇగో ఇది ఇది బాపు గారి బొమ్మ, ఇది ఇగో కృష్ణుళ్ళ ఇగో కృష్ణుడు నెమ్మలి పింఛం, కృష్ణుళ్ళ గిరజాలు, నటరాజ పోలిక, ఈ మళ్ళీ ఇదంతా కృష్ణ తత్వం, శివకేశవ తత్వం, ఈ ఇది రెండో బొమ్మ, ఇంతకుముందు బాల్ ఇది ఉందే ఇది ఇక్కడ ఉండేది. ఏమండి నేను క్రితంసారి శివుడు తన్నప్పుడు ఆ బాల్ కొంచెం దూరంగా తన్నిన ఫీలింగ్ కలిగింది, కొంచెం దగ్గరగా దండిస్తా అని ఈ బొమ్మ వేసి ఇగో ఈ చూపు చూడండి, సో సో ఇది దిస్ ఈజ్ ద ఇది. ఆ తర్వాత మళ్ళీ గంగావతరణం వినిపించినప్పుడు ఇగో ఈ బొమ్మ బాపు గారు వేశారు, నాకు నాది ఇది నాది ఇది నాది నా ఫేస్ ఫోటోలాగా ఇది ఇది ఆయన వేసి. అయితే ఇది కూడా అంతే, రెండు బొమ్మలు వేసి నీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోమన్నాడు. జనరల్గా ఒక బొమ్మ వేయడమే కష్టం, రెండు బొమ్మలు వేసి నీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఇది శృంగార గంగా అవతరణం, ఇది శృంగార గంగా అవతరణం. అంటే దీనికి ప్రేరణ శివశక్తి దత్త, శివశక్తి దత్త గగన గంగా అవతరణం. ఇదిగో ఇందులో నారాయణ రెడ్డి గారికి చూపించలేదా మీరు? ఆయన కూడా సినిమా పాట రాశాడు కదా. నాకే అప్పటికి ఇది ఇది రాసే టైం నేను ఎందుకో ఇది వేటూరు గారి వరకే ఇది. ఇగో ఇది వేటూరు సుందరరామూర్తి గారు కొంచెం చిన్న కరెక్షన్ ఏదో చెప్పాడు, సుఖపిక శారికలన్నీ కూతలు కూయంగా కదంబవనమంత కొత్త పూతలు పూయంగా అయ్య చేతిలోని జింక చెంగున గెంతంగా అమ్మ వాహనము ఆ ఊదించే బద్ధకంగా. గంగ ఇక్కడ దిగిపోయింది, ఎక్కడ గంగ పైనుంచి ఇది మొదటి నుంచి చేస్తే కానీ అర్థం కలిగింది. అదే అదే గంగ కరుణాంతరంగ దివి నుంచి దిగి వచ్చెను పాపముకడు గంగ, రంగని పాదాల కింద పుట్టిన ఆ గంగ లింగని తల మీదికెట్లు పారే విచిత్రంగా, అదే గంగ చరితంగా రమణీయంగా అనుకుందాం మరోసారి కమనీయంగా, సగరులంత శాపంతో బూడిదలవ్వంగ బయలుదేర భగీరథుడు విముక్తి చేయంగా, ఎన్నేండ్లో తపము చేసి అతి ఘోరంగా కరుణించెను మందాకిని కోరిక తీరంగా, తల్లీను కదలి వచ్చి తాతల తడుపంగా ధన్యమౌను మా వంశం నీ మూలంగా, నింగి నుండి నేదూకెదను ఘోరంగా మొనగాడెవడయ్యా నను భరించంగా, విను వెంటనే భగీరథుడు ఈశుని గొలవంగా కనికరించి పరమేశుడు వరమును వసగంగా, భగీరథుని అంతరంగ వంతయు ఉప్పొంగ ఈశుని పాదాలను కన్నీటితో కడుగంగా, బయలుదేరగంగ మహా ఉద్రేకంగా భగీరథుని మనమూలే ఉద్వేగంగా, మిన్ను విరిగి మీద పడి పెళపెళ ఉరుమంగ కన్ను భరించని కాంతితో తళతళ మెరవంగ, హోరుగాలి దుమ్ము దూళి చిమ్ముకొనంగా కారుమేఘలు గగనం కమ్ముకొనంగా, బ్రహ్మాండం బద్దలయ్యే పిడుగులు రాలంగా వాతావరణం మారెను ప్రళయ భీకరంగా, పొరలి 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 గంగ పొంగులు వారంగా పొరలి పొరలి గంగ పొరలి 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 గంగ పొంగులు వారంగా, మరలి 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 గంగ భూమికి తిరంగంగా, ఆకాశం నుండి గంగ కిందకు వంగంగా పాతాళం పైకి లేచి చేతులు జాపంగా, కాలు మోపి జటలు జాపి ఈశుడు నిలువంగా కాలు మోపి జటలు జాపి ఈశుడు నిలువంగా, దూకుడొక్కసారి ఆపి దూకుడొక్కసారి ఆపి చూసే విస్మయంగా. ఇక్కడ సంఘటన, మేము 2000 సంవత్సరం అనుకుంటా నేను ఇక్కడ మన 2002 ఇంద్ర సినిమా కోసం కాశీకి వెళ్ళాం. ఆ రోజు చిరంజీవి గారి బర్త్డే, రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, పరచూరి బ్రదర్స్, అల్లు అరవింద్ గారు, బ్రహ్మానందం, ఏవిఎస్, ధర్మవర సుబ్రహ్మణ్యం, వేణు కమెడియన్ వేణు, ఎంఎస్ నారాయణ, మొత్తం నైటు పార్టీ. ఆ పార్టీలో పడవా అన్నాడు రాఘవేంద్ర పాడు, కట్ చేస్తే వేణుగాడు మ్యూజిక్ సరిగ్గా. ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి కాలు మోపి జటలు జాపి ఏయ్ భరణి ఒక్క నిమిషం ఆపు నేను డ్యాన్స్ చేస్తా అని చిరంజీవి గారి నేను పాడుతున్నా,
కాలు మోపి జటలు జాపి ఈశుడు నిలువంగా దూకుడొక్కసారి ఆపి చూసే విస్మయంగా అరెరే ఎంత అందగాడు నా సామి రంగ మనసు కరిగి నీరయ్యను వీడిని గంగ మనసు నీరైపోయింది వీడిని చూడంగా గంగ కన్నె గంగ బుగ్గ మీద సిగ్గులు వలకంగా ఓర కంట చూచెను చిరు చెమటలు పోయంగా చిరు చెమటలు పోయంగా కుడికాలును ముందు పెట్టే సందేహంగా శుభమంటూ తన పదముల అందెలు మోగంగా ఉత్సాహంతో గంగ తలపై కురకంగా మనోహరుని కేశములే పాశములవ్వంగా అన్ని వైపులా హరుడు జటలల్లంగా దిక్కుతోచనట్టి గంగ చిందులు దొక్కంగా జటలన్నీ పెంజీకటి గుహలవ్వంగా జటలన్నీ పెంజీకటి గుహలవ్వంగా కనుగానక గంగ దొంగ దారులు వెతకంగా ఏమీ కనపడదు గదా కళ్ళు పొడుచు కొనంగా సిగపాయలు తీసి చూడ వెన్నెల వెలగంగా ఆశ్చర్యంలోన తాను మునిగిపోయే గంగ జటాజూట మందే శివలోకం వెలయంగా వినిపిస్తున్నది నమకం చమకం మంద్రంగా వినిపిస్తున్నది నమకం చమకం మంద్రంగా అనిపిస్తున్నది జగమే రసమయ సంద్రంగా సుఖపిక శారికలన్నీ కూతలు గూయంగా కదంబవనమంత కొత్త పూతలు పూయంగా అయ్య చేతిలోని జింక చెంగున గెంతంగా అమ్మ వాహనము ఆవులించే బద్ధకంగా పరమేశుని ఆవాసం నిచ వసంతంగా ఈశుని పరమార్థం వసుదైక కుటుంబంగా అట్టలు గట్టిన జటలు ఊయలవ్వంగా అట్టలు గట్టిన జటలు ఊయలవ్వంగా అట్ల తద్ది కన్నెవోలే ఊయలు గగంగా. అంటే వేటూరు గారు సవరించింది ఏంటంటారు, వేటూరు గారు సవరించింది ఏంటంటే అంతా వినేసైనా వీళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకుంటారు. గంగాకను జారిపోవు గంగ కరుడు కరము హరుడు పట్టుకొనంగా పాణిగ్రహణం బాయను అని ఏదో జగతి జనులు మెచ్చుకొనంగా అంటే వాళ్ళిద్దరు ఆది దంపతులు కాదే, వాళ్ళని జనం మెచ్చుకోవడం ఏంటయ్యా, వాళ్ళు ఆది దంపతులు అదేమన్నా చూడు, వాళ్ళు మెచ్చుకోవడం ప్రజలు మెచ్చుకొనంగా జగ అంటే స్థాయి తగ్గిపోయింది కదా. అప్పుడు జారిపోవు గంగ కరము హరుడు పట్టుకొనంగా పాణిగ్రహణం బాయను జగతి తరింపంగా అయిపోయింది, జనాన్ని జగతి చేసేసారు. నేనే మార్చేసా, అదే జనాన్ని జగతిగా మార్చేశారు, లెవెల్ పెంచేసాం, వాళ్ళు తరించారు, వాళ్ళ ఆది దంపతులు కదా. అవును, సో ఇది నా అది శృంగార గంగావతరణం ప్రయాణం. ఇప్పుడు తిరుపతి వెంకట కవులు, కొప్పర కవులు, జంట కవులుగా చాలా ప్రసిద్ధులు తెలుగు సాహిత్యంలో, అవధానాలకి వాళ్ళు రాజ్యులు మనకి మనకు మొత్తం తెలుగు వారికి, తెలుగు భాషకి. అందులో జంట కవుల్లో తిరుపతి వెంకట కవుల్లో రెండవ వారైన దివాకర్ తిరుపతి శాస్త్రి గారికి మీకు బంధుత్వం ఉందా? అవును. అదే ఎలా సార్? వాళ్ళ తమ్ముడు కూతురు మా బామ్మ, అట్లాగా దివాకర్ మా అమ్మ నా దివాకర్ వెంకటావధారి గారు మా నాన్నగారికి మేనమామ అన్నమాట. మా నాన్నగారికి అక్షరాభ్యాసం ఆయన తోడ మీద కూర్చోబెట్టుకుని చేయించాడు. నేను చేయను చాలాకాలం వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని దివాకర్ల వారు. అట్లా తిరుపతి వెంకట కవులతో అటువంటి బంధుత్వం ఉన్నట్టు ఉంది మీకు. అలాగే కొప్పరపు కవులు మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? నువ్వే కదా బాబు, కొప్పరపు నాకంటే ముందు మీరే తెలుసు. దివాకర్ల తిరుపతి వెంకట కవులు ఒక ఏనుగు నెక్కినాము ధరణిందులు మొక్కగా నెక్కినాము సన్మానములందినాము బహుమానములం గ్రహించినార మెవ్వారిని లెక్కజేయ కనివారణ దిగ్విజయంబు నచ్చి ప్రజ్ఞానిధులంచు పేరుగొని నారము. ఇక్కడ వరకు మంచి అహంకారంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రజ్ఞానిధులంచు పేరుగొని నారము నీవలనన్ సరస్వతి అయిపోవడం అనేది ఒక ఫినిషింగ్ టచ్ అనమాట. సో మీ ఈ తిరుపతి వెంకట కవుల నానారాజ సందర్శనం మరి మరి బంధుత్వం ఒకటి, వాళ్ళ పట్ల ఉన్న అభిమానం ఒకటి. అదే నానారాజ సందర్శనం చాలా గొప్ప, అది కూడా విశ్వనాథ సత్యం మన ఇందాక శ్రీనాథుని ఎలా అయితే మనం రికార్డ్ చేసాడు అన్నీ అన్నాడే, అలాగే నానారాయ సందర్శనంలో వాళ్ళు ఎక్కడెక్కడికి బొంగు భుజాన వేసుకుని పోయేదాం ఎచ్చటి కన ఎలాంటి పద్యాలు అవి, ఒక వనపర్తి సంస్థానం, గద్వాల సంస్థానం, అలాంటి సంస్థానాలన్నీ వాళ్ళు పొందిన ఒక బిరుదులు, వాళ్ళు పొందిన అనుభవాలు, భావాలు, తర్వాత అలాగైతే వాళ్ళ బాధలు ఈ క్రమంలో చేదనుభవాలు చదువుతున్న దాంట్లో నేను ఇట్లా కొప్పరపు సోదరులు అప్పుడే అవధానాలు మొదలెట్టేటప్పుడు వీళ్ళ అప్రిషియేషను
తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవ, ఆ తర్వాత గుంటూరు సీమ, ఈ గీరతము, ఇవన్నీ ఇది చదువుతున్న క్రమంలో సరే మన పరిచయం. పరిచయం అప్పుడు దౌహిత్రుడు నువ్వు ఇట్లా మనవాడు ఇలా కొప్పరపు వారి సాహిత్యాన్ని ఇలాగైనా తప్పకుండా బయటికి తీసుకోవాలంటే ఎవరి సాహిత్యమైనా మనకు కావాలి. ఎందుకంటే ఇవాళ పద్యం చదివేవాళ్ళు లేడు. నేను ఎప్పుడైనా సరే ఎప్పుడైనా పద్యాలు చదువుకుంటున్నప్పుడు నాకు చాలా ఇష్టం పద్యాలు కంఠతాపట్టడం. చాలా చాలా పెద్ద పూతమిరంగుల నుంచి శ్రీశ్రీ గారి పెద్ద పద్యం దాకా నాకు కంఠత, నాకు చాలా కవిత కవిత మొత్తం కంఠతా పట్టేసి పద్యాలు కంఠతా పట్టడం నాకు చాలా ఇష్టం. ఈ క్రమంలో చాలా కావ్యాలు నేను కంఠతా పట్టినప్పుడు నాకు ఇప్పుడు అనిపిస్తుంటున్నమాట, ఇంతేనా ఇంకా, నేనే నా లాస్ట్ జనరేషను, నెక్స్ట్ జనరేషను పద్యాలు చదివేవాళ్ళు కానీ ఎవరు ఉండరా అన్న క్రమంలో నాకు కొత్త ఆశలాగా మన బే ఏరియాలోని మన కుచిబొట్ల ఆనంద్ గారిది సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర ఆరంభంలో నేను వెళ్ళాను. ఇవాళ పద్యాలు పిల్లలు పద్యాలు ఆశగా పద్యాలు చెప్తున్నాను, పేరు చెప్తే పద్యాలు చెప్పేస్తున్నాను. అలాగే ఇక్కడ మన హైదరాబాద్లో గట్టి కృష్ణమూర్తి గారు అని ఆయన దాదాపు 10 ఏళ్ళ నుంచి పిల్లలకి పద్యాలు నేర్పి అందులో శిక్షణ ఇస్తున్నాడు. చాలా ఆనందం వేసింది. నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ పద్యాల వీటితోటి పద్యాలు పద్యాలు అంటే ఆ సాహిత్యంలో ఉన్న మజ. సో ఇలాగ కొప్పరపు సోదరులు కూడా శతగంట కవనము సల్పు సంగతి అంటే రాంగ్ 100 గంటలతో గంటకి 100 పద్యాలు, శతగంట కవనం అంటే 100 గంటలతో పద్యాలు రాయడం, 100 పెన్నులతోటి ఇవ్వడం అదే నాన్ సెన్స్. అది కాదు కదా, గంటకు అంటే 100 మంది గంటలు పట్టుకొని కూర్చుంటే వాళ్ళు కవిత్వం చెప్పటం. గంటకు 100 పద్యాలు అండి, గంటకు 100 పద్యాలు చదవడమే కష్టం మనం. అవును, గంటకు 100 పద్యాలు అంటే ఈ నాన్ స్టాప్ చెప్తూనే ఉండాలి. పూత మెరంగులం పసలు పూప వెడంగులు చూపు నెట్టి రైతులు జగ్గు నిగ్గు నెనగావరి కమ్మనకం ఇలా చెప్తూ ఉండాలి. ఇది బట్టి పట్టిన పద్యం, అది ఇది బట్టి పడ్డానికి నాకు టైం పట్టింది. అలా ఆశగా చెప్పడమే, గంటకు 100లు చెప్పారు వాడు. అలా అలాగా దాన్ని ఒక దానికి ఒక కళాపీఠం, ముఖ్యంగా గండవరపు లక్ష్మీనారాయణ గారి నిన్ను నీకు పరిచయం చేయడం, ఆయన పరిశోధించి ఆయన దగ్గర ఉన్న కలెక్షన్ నీకు ఇవ్వడం, ఆ తర్వాత అది కార్యరూపం దాల్చడం, అది అక్కడి నుంచి సాక్షాత్తు పివి నరసింహారావు మన ప్రధానమంత్రిని అక్కడికి ఆ సభకి తీసుకొచ్చి ఆయనతో ఆవిష్కరింపజేయడం, ఇదంతా ఒక చరిత్ర. అంటే ఒక విధంగా నేనేం చెప్తున్నానంటే శర్మ, ఒక అంటే ఇలాగే కార్యకారణ సంబంధం నీ జన్మ ఇలా సార్థకమైంది. అంటే నువ్వు ఏం చేద్దామని పుట్టావు అంటే ఒక కొప్పర సోదరులు చూచా అంత మాత్రమే తెలుసు. అయ్యో వాళ్ళది చాలాసార్లు అనుకుంటుంటాం, ఇది పూర్తిగా లేదా, ఈ కావ్యం ఇంతే ఉందా, ఇప్పుడు నీలకంఠేశ్వర శతకం అని ఎర్రన్న రాసిన పద్యంలో ఒకటే పద్యం ఉంటుంది, ఒకటే పద్యం అది, నిను సేవించిన గల్గు మానవులకు వీటి వధూటీపటి గణకోటి శకటి కటీపటి తటి గంధేబ వాటీపటి రనటి హారకుటి సువర్ణమకుటి ప్రచ్చోటిక పేటికల్ కనదాం నాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర. ఇలా ఒక పద్యం చదువుకున్నప్పుడు ఇలాంటివి ఒక 1000 ఉండాలి, లేవు అన్నప్పుడు ఎంత బాధ కలుగుతుందో. కొప్పర సోదరుల సాహిత్యం అంతా లుప్తమైపోయింది, ఇంకా వాళ్ళ పేరు ఊరికే ఆ మెడల్సు శతగంట కవనం అనే ఇవేనా అన్న క్రమంలో ఒక యోధుల్లాగా నువ్వు వాటన్నిటినీ బయట తీసి ఒక పీఠం పెట్టి మళ్ళీ అన్నీ ప్రచురించి నిజంగా కొప్పరపో కవుల పునర్జీవనానికి, అంటే అది పెద్ద మాట, కట్ ఒక విధంగా అది సత్యం. రెండో సాహిత్య సాంస్కృతిక సాహిత్య పునర్జీవనానికి నువ్వు కారణమైనందుకు నీ జన్మ ధన్యం అని నేను అంటే కొప్పరపకోలు సాహిత్య పీఠం పెట్టినప్పుడు 2002లో పీఠం, అంటే 22 ఏళ్ల క్రితం పీఠం పెట్టినప్పుడు అప్పుడు యాక్చువల్ నా దగ్గర సాహిత్యం ఒకటి లేదు. అంటే గతంలో నా చిన్నప్పుడు చూసాను కానీ మా ఇంటి ఇల్లు కాలిపోవటం వల్ల సాహిత్యం అంతా పోయింది. సరే అంతకుముందు ఎప్పటి నుంచి మీరు నాకు పరిచయము, సడన్గా మీరు ఇలాగ ఎప్పుడు మీరు కనిపించినా కానీ కొప్పరపకూరు గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆ క్రమంలో నేను ఇలాగ 2002 సెప్టెంబర్ 9 పీఠం పెట్టడం మీకు ఫోన్ చేశాను, మీరు కొప్పరపకూరు గురించి ఎప్పుడు మాట్లాడుతుంటారు కదా, ఈరోజు పీఠం ప్రారంభిస్తున్నాను, భరశర్మ గారు పేరాల భరశర్మ గారి చేతుల మీదుగా చేస్తున్నాను, మీరు కూడా వస్తే బాగుంటుందని అయితే నేను ఎక్కడ స్కూటీలో ఉన్నాను తప్పసరికి వస్తాను కొప్పరపకూరు సభకనంటూ ఇంత చర్యా గారు సాహిత్యం అని ప్రచురిస్తున్నావా అని అడిగారు. మీరు అయితే సాహిత్యం ఎనకు అందుబాటులో లేదు, ఒక పద్యం కూడా లేదు నా దగ్గర ఉన్నాను, అయితే ఒక పని చేయి, గుండవరపు లక్ష్మీనారాయణ గారు గుంటూరులో ఉంటారు, నాకు ఆయన మన చిలకరూపేట కందిమల్లి సాంబశివరావు చెప్పాడు అని ఆయన అడ్రస్ నెంబర్ అన్ని ఇస్తే అప్పుడు నేను గుంటూరు వెళ్ళటం, ఆయన ఏదో జమ్మి చెట్టు పైన పాండగల ఆయుధాలు పెట్టినట్టుగా కొప్పరపకూరు సాహిత్యాన్ని ఎక్కడో మూల పైన పెట్టేసి ఉన్నాడు, అప్పుడు ఆయన బయటికి తేవటం,
అవన్నీ నేను బయటకు తీసి మళ్ళీ భారావు గారికి ఇవ్వడం, మొత్తం సంకలనం చేయడం, ఆవిష్కరణ అది పుస్తకంగా తేవటం, పీవీ గారు రావడం, అప్పటి నుంచి ఇంకా సాహిత్యం అలాగే వెతకటం, వెతికింది దొరికింది దొరకడం, ప్రచురించడం, అవార్డులు ఇవ్వడం, అలాగే 22 ఏళ్ళ నుంచి పీఠం సాగుతోంది. అయితే ఓవరాల్గా సారాంశం ఏంటంటే, ఈ కొప్పరపు కోవల సాహిత్యం నేను ప్రచురించడానికి, నాకు ఆ సాహిత్యం మొట్టమొదటిగా దొరకటానికి కారణం మీరే. అదే ఏదైనా కానీ ఏ రూపేణ అయినా సరే మనం ఆ సాహితీ ప్రవాహానికి కొంచెం నీటి బుట్టలో అలా మొదలెట్టాం. తర్వాత మామూలుగా మీరు ఎప్పుడు కూడా ఒక మీకు ఒక వేదన ఉంది, ఎప్పుడు ఏమంటారంటే మనకు తెలుగు సినిమా ఏం తక్కువ సినిమా కాదు, మన నటుల పరంగా కానీ దర్శకులు కానీ కథకులు కానీ గాయకులు కానీ సంగీత దర్శకులు గొప్ప కళాకారులకు ఉన్న సినిమా ఇది. మన సినిమాకి ఎందుకు ఆస్కార్ అవార్డు రావట్లేదు, ఇండియన్ సినిమాకి ఎందుకు ఆస్కార్ అవార్డు రాలేదు? అదే పాటకు వచ్చింది, ఇప్పుడు మాటకి ఆటకి కూడా మొత్తం టోటల్గా సినిమాకి రావాలనేది మీకు ఒక విధి కదా. అందుకే మిథునం. ఈ మిథునం ఆస్కార్ దాకా వెళ్ళిందా, ఎలా జరిగింది సార్? యాక్చువల్గా ఈ తపన నాకు ఎప్పటి నుంచో ఉంది. అంటే ఎప్పుడు అవార్డు ఫంక్షన్ అయినా సరే మలయాళం సినిమాకి అవార్డు వచ్చింది, కొంకణి సినిమాకి అవార్డు వచ్చింది, ఈ సినిమా తప్ప తెలుగు సినిమా ప్రస్తావన ఎప్పుడు వచ్చేది కాదు మనకి. అయితే నాకు అందుకని ఇంకా మనం తీయాలంటే మనకు అంత ఆర్థిక స్తోమత, అందుకని నేను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అనేది కాన్సెప్ట్ మొదలెట్టా. చాలా ఉధృతంగా ఉద్యమంలాగా షార్ట్ ఫిల్మ్స్ తీశాను నేను. నాకు ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అప్పుడు పరిచయం అయింది, అప్పుడు నాకు అనిపించింది ఇంకోటి మనం తీసుకుందాం అన్న. అంటే మిథునం ప్రయాణం ముందు గ్రహణం ఏమన్నా మీకు? గ్రహణం అనేది అదే, ఇప్పుడు యాక్చువల్గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకుడు ఉన్నాడు కదా, అతను అప్పుడే కెనడాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్స్ చేసి ఫ్రెష్గా నా దగ్గరికి వచ్చాడనమాట. వచ్చి గుడిపాటి వెంకట చలం గారి కథని నేను ఒక సినిమాగా దిద్దాం అనుకుంటున్నాను, మీది ప్రధాన పాత్ర, ఒకసారి మీరు అంటే నేను ఉన్నాను అక్కడ కొంచెం ట్రావెల్ అవుతున్నాం, మరి ఎవరయ్యా ప్రొడ్యూసర్ అన్నాడు. వాడే లేట్ సార్ అంటే చాలా గొప్పవాడు అయ్యా అని చెప్పి సరే తీసుకెళ్ళి ఒక 1/2 మందికి పరిచయం చేశాం. ప్రతి వాళ్ళు ఏమంటే ఆర్ట్ సినిమా అంటే చూద్దాంలేండి సార్ చేద్దాంలేండి సార్ అన్నారు తప్ప ఎవరు తీస్తాను. అప్పుడు నేను మాకు తెలిసిన మిత్రులు, ఇప్పుడు మా బియ్యం కూడా అన్నమాట ఆయన కనకైతే. ఈ గ్రహణ సినిమా నిర్మాతల్లో ఒకతను ఎవరంటే, కొప్పరపకోల సాహిత్యాన్ని గుంటూరు మండుటెండల్లో తిరిగి ఆ సాహిత్యాన్ని మొత్తం సేకరించి 60s పుస్తకంగా ప్రతిందిన కుంటముక్కల జానకి రామచరణ గారి మనవడు ఈ నిర్మాతల్లో ఒకడు. పోచిరాజు వెంకట్ వెంకట్ గారు మా బియ్యం కూడా అయినా. అతను ఎవరంటే కుంటముక్కల జానకి రామశర్మ గారి మనవడు. అవునా? కుంటముక్కల జానకి రామశర్మ గారు ఎవరంటే కొప్పరపకోలికి పరమవీర అభిమాని. అవును, ఆయన ఆయన అట్లాగా ఆయన కొప్పరపు సోదరకోలి సభల్లో వెళ్ళి ఎక్కడ బియ్యం కూడా, ఇది నాకు తెలియదు. ఇది చెబుతున్నాను, కొప్పరపకోలు సభలు ఎక్కడ జరిగితే అక్కడ వాళ్ళతో పాటు మిన్నికొండ గిరునాశర్మ గారు, కుంటముక్కల జానకి రామశర్మ గారు, తెనాల దగ్గర పెదగుదురుపాడు వాళ్ళ ఊరు. అవును, ఆయన కొప్పరపకోలు సభలు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయేవాళ్ళు పరమ భక్తుడు. వాళ్ళు ఆయన సాహిత్యానంత వారి పద్యాలు అవధానం చెబుతుంటే ఆసుగా చెబుతూ ఏదో కొన్ని పద్యాలు రాసుకొని కొన్ని సేకరించి అవన్నీ కలిపి ఆయన మొట్టమొదటిసారిగా పుస్తకం ప్రచురించిన వాడు ఆయనే, కుంటముక్కల జానకి రామశర్మ గారు. ఆయన సాహిత్యం పడిపోయాడు గుంటూరు ఎండలో, పడిపోయి దెబ్బ తగిలి చాలా హెల్త్ ఇదైపోయి అతి కష్టపడి, అంటే అటువంటి ఒక కవికి అటువంటి అభిమాని అటువంటి భక్తులు ఒకరు ఉంటే చాలని చెప్పడానికి కుంటముక్కల జానకి రామశర్మ గారు ఆయన ఆ సాహిత్యాన్ని సేకరించి ప్రచురించి అది తీసుకెళ్లి గుండవరపు లక్ష్మీనారాయణ గారికి ఇచ్చారు. ఓ, ఇప్పుడు అతనే వెంకట గారే మా బియ్యం. అదే ఆ కుంటముక్కల జానకి రామశర్మ గారు గుండవరపు లక్ష్మీనారాయణ పుస్తకాలు ఇచ్చి, నువ్వు నాన్న ఏదో పిహెచ్డీ చేస్తాను అది అంటున్నావు కదా, నువ్వు చేయాల్సింది ఆ పిచ్చి పిహెచ్డీలు కాదు, వీళ్ళ మీద చెయ్యి, ఇదిగో ఈ పుస్తకాలు నీ చేతిలో పెడుతాను ఒట్టేయించుకున్నట్ట. గుండవరపు లక్ష్మీనారాయణ గారితో కుంటముక్కల జానకి రామశర్మ గారు ఒట్టేయించుకొని చేతిలో చెయ్యేయించుకొని, నువ్వు కొప్పరపకోల సాహిత్యానికి కొప్పరపకోలకు చాలా అన్యాయం జరిగింది, నువ్వైనా న్యాయం చేయాలి అని చెప్పి చేతులు చేయించుకుని సాహిత్యం మొత్తం ఆయనకి ఇచ్చాడు. సరే ఆయన ఏదో కొంత ప్రచురించాడు, కొంత ఏదో కొంత ప్రచారం కొంత జరిగేవాడు, కానీ తర్వాత ఆగిపోయింది బండి, మళ్ళీ మీ ద్వారా మళ్ళీ అది మొదలైంది. సో ఈ గ్రహం నిర్మాతల్లో కుంటముక్కల జానకి రామశర్మ గారి మనవుడు ఆ పోచిరాజు అతను ఒకడనమాట. చాలా సంతోషం. అదే కార్యకారణ సంబంధం అదే మన తెలియని విషయాలు ఇవన్నీ. బాగుంది, చాలా సంతోషం. సో ఇలాగా గ్రహణం చేత గ్రహణానికి అప్పుడు ఈ కనకధార క్రియేషన్స్ వాళ్ళు పెట్టినప్పుడు ఒక 1/2 మంది నిర్మాతలు కలిసి ఇది సినిమా తీయడం, దీనికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది ఫస్ట్ సినిమాకే. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ తొలి దర్శకుడుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణకి అవార్డు రావడం, అట్లా మా పరిచయం. ఆ తర్వాత నేను నాకు ఆరంభం నుంచి ఉంది కదా, నాకు తాపత్రయం ఏదో చేయాలని అవార్డు. మిథునం మన శ్రీరమణ గారి కథ తీసుకుని మిథునం స్క్రిప్ట్ అయ్యాక ముయిదా ఆనందరావు గారిని, ఇప్పుడు కీర్తిశేషులు అయినా, ఆయన కథ చెప్తే వెంటనే చెప్పిన 5 నిమిషాల్లోనే, కథ చెప్పిన 5 నిమిషాల్లో ప్రొసీడిట్ నేను చేస్తున్నాను అన్నాడు. అది సినిమా తీయడం బాలమురళీకృష్ణ మన బాలు గారును లక్ష్మి గారు చేశారు. అది
2013 అయింది కరెక్ట్గా. ఇంకా అది పచ్చిగా పచ్చగా వెచ్చగా నా అనుభూతుల్లో జనంలో కూడా అకారమైంది. నాకు నా జీవితం బాలుగారు ఒకటే కామెంట్ చేశాడు, భరణి ఎప్పటికైనా జీవిత చరిత్ర రాస్తే మిథునానికి ముందు మిథునం తర్వాత అని రాసుకుంటాను. అది అది తీసినందుకు నేను నా నువ్వెలా అయితే ఈ పుస్తకాలు వేసినందుకు నీ జన్మ ధన్యమైందో అదే నా జన్మ ధన్యమైంది నే భావిస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసినా కూడా అది బోనస్ అయినా. ఇప్పుడు మిథునం సినిమా తీయటం అనేది దర్శకత్వం చేయటం అనేది ఒక సాహసం కాదంటారు? సాహసం. ఎందుకంటే ఒకటి కెరీర్ పరంగా ఒక ఏడాది పాటు ఏమీ చేయలేదు నేను, అంటే నో యాక్టింగ్ నో రెమ్యునరేషన్, ఒక్క రూపాయి తీసుకోలేదు. సినిమా తీసినందుకు నేను ఒక్క రూపాయి తీసుకోలేదు. ఎందుకంటే నా మీద నాకు నా మీద 1 కోటి రూపాయలు పెట్టేవాడే గొప్ప అయినప్పుడు నాకు రెమ్యునరేషన్ అంటే ఎంత తీసుకోవాలి? నేను ఒక్క రూపాయి తీసుకోలేదు. కానీ సినిమా మాత్రం 24/7 1 ఇయర్ పాటు నేను పడ్డ కష్టం. కాకపోతే నాకు అంత ఫలితం పేరు కీర్తి రూపంలో వచ్చింది అంతకన్నా. ఎందుకంటే నేను చెప్పే కదా ఆ సినిమా తలుచుకున్నప్పుడే నా జీవితం చాలు, ఇంతకన్నా ఏముంది ఏది రాసినా ఇంతకన్నా బాగా దిగలినా ఒకవేళ వస్తే అన్న ఫీలింగ్లో నేను ఉన్నాను తప్ప నేను నో రిగ్రెట్స్. ఎందుకంటే అది ఆర్థికంగా నాకేమి సహాయ అదేను, ఎందుకంటే 1 కోటి రూపాయలు పెడితే ఆయనకి 86 లక్షలు అప్పుడే వచ్చేసాయి. అది ఒక మంచి మాట అన్నాడు, నా కూతురు పెళ్లికి 2 కోట్లు ఖర్చు పెట్టా, 3 కోట్లు పెట్టాననుకుంటా. తర్వాత మిథునం తర్వాత మీకు అవకాశాలు మీరు దర్శకుడు వచ్చాయి, చాలా వచ్చాయి, దాదాపు ఒక 10-15 దర్శకుడిగా అవకాశాలు వచ్చాయి. దర్శకుడుగానే వచ్చాయి కానీ అందరూ అదే బడ్జెట్లో. ఇప్పుడు అప్పుడంటే నేను 1 రూపాయి తీసుకోకుండా ఒక అద్భుతంగా తీయాలి అని తాపత్రయం ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే 15 రూపాయలు తీసుకోకుండా చేయడం అనవసరం అనిపించింది. నేను ఏదైతే అనుకున్నానో అది నెరవేరిపోయింది, నా నెరవేరింది. ఇప్పుడు నేను ఎందుకు చేయాలి? ఈసారి క్లాసిక్ చేయాలి, బట్ దానికి బడ్జెట్ కూడా పూర్వం ఇప్పుడు అప్పుడు 1 కోటి రూపాయల సినిమా ఇప్పుడు 4 కోట్లు అవుతుంది. అనుకున్న పరిస్థితి ఈ 10 ఏళ్లలో పెరిగిన ఖర్చు 1 కోటి 10 కోట్లు కూడా అవుతుంది. సో దాదాపు నేను చేయాలి తెలుసుకున్న సినిమా నా దగ్గర చాలా సబ్జెక్టులు ఉన్నాయి. ఒకవేళ అంటే మంచి నిర్మాత అభిరుచి, ఇప్పుడు డబ్బు కేవలం ఇక్కడ వచ్చినది అంటే ముదినానందరావు డబ్బే కాదు అభిరుచి కూడా ఉంది. కథ నచ్చు కదా ఆయన కథ, ఈ ఇది చెప్పకుండా మనం జనానికి చెప్పాలి అన్న ఫీలింగ్ కలిగింది. అలాంటి కథలు చాలా ఉన్నాయి. అలాంటి నిర్మాత అభిరుచి గల నిర్మాత ఉన్నప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ జర్నీ. అంటే దర్శకుడుగా మారిన తర్వాత మీకు నటుడుగా అవకాశాలు తగ్గాయి అంటారు? ఆ ఏడాది పాటు నేనేమి చేయలేదు, అది మీరే చేయలేదు. నా స్లాట్ నాకు ఎప్పుడు ఉంది? ఎప్పుడు నేను జీవితాంతం చేసుకోవచ్చు వద్దనుకునే వరకు, జనం వద్దనుకునేవారు. ఎందుకంటే నాకేం ముద్ర పడాల వీడు విలను అని. నేను తండ్రి, మంచివాడు, చెడ్డవాడు, దుర్మార్గుడు, క్రిమినల్ను, చేతవాని వాడు, వెరువాగుల వాడు అన్నీ చేసాను జీవితంలో. తర్వాత మీరు డొక్కా సీతం అనే సినిమా తీయాలనే ఒక ఆలోచన ఉందా మీకు? అది విన్నాను నేను. సంకల్పం అయితే ఉంది, నిర్మాతకి ఆహ్వానం. అదే అదే అభిరుచి అభిరుచిలో నిర్మాత కావాలి. తర్వాత మీరు శివుడి ప్రయాణంలో మీరు భక్త కన్నప్ప కూడా మీరు తీయాలనో రాయాలనో అని ఒక విన్నాను నేను, చాలా బలంగా విన్నాను భక్త కన్నప్ప సినిమా చుట్టూ వరండి పాత్ర. అది దానికేమైనా ఉందా? చెప్తా తర్వాత. తర్వాత ఇంకా మీ ప్రయాణంలో మీ ఈ సాహిత్యము సంప్రదాయ సాహిత్యాన్ని చదువుకున్నారు, అలాగే ఆధునిక సాహిత్యాన్ని చదువుకున్నారు. మహాప్రస్థానం శిష్య మహాప్రస్థానంలో కవిత ఓ కవితని ఓ పెద్ద పుస్తకంగా మీరు కనుక అర్థం రాస్తూ చిన్న పుస్తకం పాకెట్ పుస్తకంగా చేసినప్పుడు నేను ఏంటంటే అందులో దాన్ని ప్రతిపదార్థం రాశాను. ఎందుకంటే అది కవిత ఓ కవిత నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో నిన్ను నేను ఒక సుమూహూర్తంలో అతి సుందర సుశ్చందనమందున దూరంగా వినువీధుల్లో విహరించే అందని అందానివిగా భావించే రోజుల్లో నీకై బతుకే ఒక తపమే చిరదీక్షా శిక్షా తపస్సమీక్షంలో నిశ్చల సమాధిలో స్వర్గద్వారపు త్వరణమై వెళ్ళిన నా మస్తిష్కంలో ఏ ఏ ఘోషల భాషల దృశ్యాలతో చాయో నేనే చిత్ర విచిత్ర శమంతరు చిన్నవహం చూశానో నీకై నేనేరిన వేయే ధ్వనులో ఏ ఏ మూలల వెతికిన ప్రోవుల రణనినాదాలు నడిదే యకసమావర్తించిన మేఘాలు ఆవర్షించిన ప్రచండ జంజా ప్రభంజనంలో గజగజలాడించిన శంఖారావణ్ ఢంకాధ్వానం ఇంకా నేనేం విన్నాను. ఇలా ఈ ప్రవాహం వెళ్ళిపోతున్నప్పుడు ఇది ధ్వని ప్రధానం బాగుంది కానీ దానికి అద్భుతమైన అర్థం ఉంది. ప్రతిపదార్థం అసలు ఒక కవి యొక్క హృదయ స్పందన చాలా కరుణారసంగా ఉంటుంది. అసలు ఒక్కొక్క పదాన్ని పట్టుకుంటే మనకు కన్నీరు వస్తుంది. ఆ భావం ధ్వనిలో కొట్టుకుపోకూడదని ఆయన కరుణ వేదన అదంతా ఒక కవి పడే బాధ అంతా ఆ కవిత ఒక కవితలో కవితని విశ్వరూప కవిత విశ్వరూపం అది. అది అది మీకు ప్రతిపద అర్థం రాయాలని అనిపించిందా? అర్థం రాశాను నేను. తర్వాత మీరు గతంలో హాసం పత్రిక వచ్చినప్పుడు
ఎందరో మహానుభావుల పేరుతో చాలా చాలామంది చరిత్రలో కనుమరుగయ్యే లోకాన్ని తెలియని వాళ్ళ గురించి చాలామంది గురించి రాశారు మీరు. నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో విపులంగా దాని గురించి మాట్లాడదాం. ఇప్పటికి ఓపిక నశించిందా? థ్యాంక్ యూ. ధన్యవాదాలు.